అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోడలి కాపురంలో అత్త జోక్యం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా కోటేశ్వరరావుకి వద్దు మొర్రో అంటుంటే జలజాక్షినిచ్చి పెళ్లి చేశారు జలజాక్షినిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆయన ఏ రోజు సంతోషంగానూ లేడు ప్రశాంతంగానూ లేడు జలజాక్షి బుద్ధి ఎలాంటిది అనేది కోటేశ్వరరావుకి పెళ్ళైన ఆరు నెలల్లోనే తెలిసొచ్చింది జలజాక్షి ఎక్కడుంటే అక్కడ పచ్చటి సంసారాలు భగ్గున మండిపోతూ ఉంటాయి చివరికి వయసుతో సంబంధం లేకుండా కోటేశ్వరరావు తల్లిదండ్రులు సైతం జలజాక్షి ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఏ రోజు అన్యోన్యంగా సీతారాముల్లో ఉండటం తప్ప ఒక మాట అనుకొని ఎరగని కోటేశ్వరరావు తల్లిదండ్రులు కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకోవటం మొదలుపెట్టారు ఆ వయసులో మేము ఇలా పోట్లాడుకోవటం ఏంటా అని ఆలోచించిన కోటేశ్వరరావు తండ్రికి కారణం జలజాక్షేనని ఏ రోజునో కోటేశ్వరరావు తల్లి కట్నం తీసుకురాలేదని కోటేశ్వరరావు వాళ్ళ నాయనమ్మ అన్న మాటకి ఆవిడ చనిపోయి ముప్పై సంవత్సరాలైన తరువాత భర్తను పట్టుకొని దెప్పటమేంటి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగాదాలు గొడవలేంటి అని ఆలోచించిన కోటేశ్వరరావు తండ్రి నీకో నమస్కారం నీ బాడీకో నమస్కారం నాయన ముందెళ్ళి వేరుకాపురం పెట్టుకోమని కోటేశ్వరరావుని అక్కడి నుంచి తరిమేశారు ఆ తరువాత కోటేశ్వరరావు వచ్చి వేరుకాపురం పెట్టుకున్నాడు జలజాక్షికి భార్యాభర్తల్ని విడగొట్టడంలో తన మన వాళ్ళు వీళ్ళు అనే తేడాలు వ్యత్యాసాలు ఏమాత్రం ఉండవు ఊళ్ళో ఎవరైనా పచ్చగా ఒక జంట కనపడ్డారంటే వాళ్ళు వారం తిరిగేసరికి ఖచ్చితంగా విడాకులు తీసుకుని తీరాల్సిందే అదే పంద జలజాక్షి చివరికి కోటేశ్వరరావు అక్క విషయంలో కోటేశ్వరరావు చెల్లెల విషయంలో కూడా పాటించింది పచ్చగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో కాపురాలు చేసుకుంటున్న కోటేశ్వరరావు అక్కకి బావకి కోటేశ్వరరావు చెల్లెలకి బావమరిదికి తగాదాలు పెట్టి చివరికి వాళ్ళు పిల్లలతో సహా నడివీధుల్లో నుంచొని విడాకులు తీసుకొని పంచాయతీలు పెట్టి నానా రగడ అయ్యి ఒంటరి బ్రతుకులు బ్రతికేలా చేసేసింది వాళ్ళని అది చెప్తే మీ బుద్ధి ఏమైందని కోటేశ్వరరావు గారు అడిగితే అంతా అయిపోయిన తర్వాత చేయటానికి ఇంకేం మిగిలిందని పిల్లల్ని తీసుకొని దిక్కుమాల వాళ్ళల్లాగా భర్తల్ని వదిలేసుకుని అనాథల్లాగా బ్రతకడం మొదలుపెట్టారు కోటేశ్వరరావు అక్క చెల్లి ఇదిలా ఉంటే జలజాక్షి అటు తన పుట్టింటి వైపు ఒక కన్నీస్ వచ్చింది ఆ పుట్టింటి వైపు అదృష్టమో దురదృష్టమో జలజాక్షి వాళ్ళ అమ్మ నాన్న పోయారు కాబట్టి జలజాక్షికి ఉండే ఒక అన్నయ్య ఒక అక్క శుభ్రంగా జలజాక్షి చుట్టం చూపుగా వెళ్ళొస్తాను దసరా పండగని అక్క ఇంటికి వెళ్ళింది పది రోజులకి జలజాక్షి ఎలా వచ్చిందో లేదో మరో పది రోజులకి జలజాక్షి బావ విడాకులు తీసేసుకునేంత అంత రగడ అయిపోయింది అక్కడ జలజాక్షి అన్న వదినల్ అయితే డైరెక్ట్గా వాళ్ళ సంసారాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది దాంతో జలజాక్షి అన్న మరో పెళ్లి చేసుకొని వదిన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది జలజాక్షి బావ విడిపోయారు ఇక ఊళ్ళో అయితే జలజాక్షి విడగొట్టిన కాపురాలకి లెక్క అంతు పొంతు లేవు దాంతో కోటేశ్వరరావు విసిగిపోయి ఊరి ఎక్కడో ఒక కొంప ఏర్పాటు చేసుకొని ఊళ్ళో ఉండటం మంచిది కాదు రేపొద్దున జనాలందరూ కలిసి కొట్టి చంపేసి చంపేస్తాడని చివరికి ఊడి చివర సంసారం పెట్టుకున్నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేలోపు జలజాక్షికి ఎవరో ఒక పచ్చటి జెండా కనపడ్డా చివరికి రెండు పక్షులు రెండు జంతువులు ఏవి కలిసి కనపడ్డా సరే జలజాక్షి చూస్తూ ఊరుకోదు అదే ఏ కోళ్ళు కుక్కలో గేదలో ఆవులో అయితే గనక వాటిని కొట్టి రెండిట్లో నుంచి ఒకటి లేకుండా చేసేస్తుంది అదే గనక మనుషులైతే గనక వాళ్ళిద్దరూ విడిపోవటానికి గల కారణాలు వెతుకటం మొదలు పెట్టుద్దు గట్టిగా ఒక గంటలోపు ఆమెకి దానికి కారణం దొరుకుద్ది భార్యాభర్తల మధ్య అనుమానమా అత్తాకోడల మధ్య కట్నాల గొడవలా లేదంటే గనక అక్రమ సంబంధాల ఇలా ఏదో ఒకటి కనుక్కుని కరెక్ట్ గా చూసి రాయేసేస్తుంది దాంతో ఆ కుటుంబంలో భగ్గుమని పెద్ద పెద్ద గొడవలైపోయి ఆ సంసారం కాస్త సర్వనాశనం అయిపోతుంది కోటేశ్వరరావు జలజాక్షికి చెప్పి చెప్పి కొట్టి కొట్టి విసిగిపోయాడు ఆ విసిగిపోయిన జలజాక్ష మారదని అర్థమైపోయి ఇక వదిలేసి ఊరుకున్నాడు కోటేశ్వరరావుకి ఆయన తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి పిత్రార్జితం ఒక పాతికెకరాల పొలం ఆ తరువాత ఒక ఇల్లు మొత్తానికి ఆ ఇల్లు పొలం పెట్టుకొని ఎలాగోలాగా కోటేశ్వరరావు సంసారాన్ని ఇచ్చుకొద్దాంలే అని మొత్తానికి వ్యవసాయంలో దిగి ఆ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు కాలక్రమంలో జలజాక్షికి కోటేశ్వరరావుకి ఇద్దరు పిల్లలు పుట్టారు కొడుకు కూతురు మొదటగా పుట్టింది కూతురు పేరు వనజ అని పెట్టుకున్నారు ఇక కొంతకాలం తర్వాత కొడుకు పుట్టాడు కొడుకు పేరు సురేష్ అని పెట్టుకున్నారు మొత్తానికి వనజ సురేష్లు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం మొదలైంది ఈలోపు కోటేశ్వరరావుకి ఒకసారి పొలానికి వెళ్ళి వస్తూ ఉండగా తెల్లవారుజామున వెళ్ళటం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి బండిని చూసుకోక ఆ బండి గుద్దింది గుద్దటం గుద్దటంతో మనిషి వెళ్ళి ఆ మూల పక్కన పట్టడంతో కాలికి బలంగా దెబ్బ తగిలి ఆయనకి తుంటి ఎముక అలాగే మోకాలు ఎముక రెండు ఒకేసారి విరిగిపోయాయి రోగంలో ఉన్నటువంటి మొగుడిని ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్లే పెళ్లాలని చూసాం ఎక్కడ లేచి తిరిగితే మొగుడు ప్రమాదాలు సంభవిస్తాయోనని నాలుగు గోళ్ళ మధ్య పడేసి కోటేశ్వరరావు కాలికి ఒక గుడ్డ చుట్టి తడిగుడ్డ ఒక మూలన పడేసి ఉంచింది జలజాక్షి కోటేశ్వరరావుని ఆదుకునే నాథుడు లేడు చూపించే వాళ్ళు లేరు పట్టించుకునే దిక్కు లేదు మంచంలో నుంచి లేవలేని పరిస్థితి అలాగే దేక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి తన పనులు తను చేసుకోవటం తప్ప జలజాక్షి ఏ రోజు ఆయన్ని పట్టించుకునేది కాదు ఎక్కడ కడుపు నిండా తిండి పెడితే ఆయనకి బలం వచ్చేస్తుందో ఎక్కడ ఆయనకి సేవలు చేస్తే త్వరగా కోలుకుంటాడో ఆ కాలు అలాగే వదిలేస్తే అది కుళ్ళిపోయి ఏదో ఒక రోజుకు పోకుండా పోడలేమనమని గదిలో పడేసి ఉంచేదే కోటేశ్వరరావు అడుపులు అరణ్య రోదన కింద మారిపోయాయి చిత్ర హింసలు పడుతూ నరకం అనుభవిస్తూ ఏ రోజు చేసుకున్న పాపం నేను ఇంత హింస అనుభవించడానికి అని కోటేశ్వరరావు ఎక్కి వెక్కి ఏడ్చేవాడు ఆ ఇంటి మీద ఎటు ఒక కాకి కూడా వాలదు కాబట్టి ఊళ్ళో వాళ్ళెవరూ వచ్చి కనీసం కోటేశ్వరరావుని ఎలా ఉందని పరామర్శించిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు గడ్డాలు పెరిగిపోయి కోటేశ్వరరావు స్వామీజీలా తయారయ్యాక మతి భ్రమించిందని పిచ్చెక్కిందని అప్పటి నుంచి కోటేశ్వరరావుని ఒక గదిలో పడేసి ఉంచడం మొదలుపెట్టింది జలజాక్షి ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఆ గదిలోకి వెళ్ళకండి తిడతాడు కొడతాడు అని చెప్పేది దానికి తోడు ఆయన బాధతో అరిచే అరుపులు కేకలు చూసి జనం కూడా అవి నిజమేనని నమ్మేవాళ్ళు ఇక కోటేశ్వరరావు ఇంటికి చుట్టాలు బంధువులు అంటూ ఎవరు రాడు కాబట్టి ఆయన గోడు లేరు కాలక్రమంలో సంవత్సరాలు గడిచిపోయాయి కూతురు కొడుకు ఇద్దరు పెద్దవాళ్ళు అవటం మొదలైంది మొత్తానికి కూతురు బీటెక్ కంప్లీట్ చేసింది బీటెక్ కంప్లీట్ చేసిన కూతురు వణిజకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది జలజాక్షి అయితే తను ఒకడిని ప్రేమించానని అతని పేరు కిషోర్ అని వాళ్ళకి స్థిరచరాస్తులు బాగా ఉన్నాయని అన్ని విధాలా నువ్వు ఎలాగైతే ప్లాన్ చేసి ఒకరిని ట్రాప్ చేయమన్నావో అలాగే వాడిని నా వల్ల పడేసుకున్నానని తల్లి జలజాక్షికి చెప్పింది వనిజ సుభాష్ నా కూతురు అనిపించావు ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి మీ నాన్నని తెచ్చినట్టు వాడిని కూడా వేరే తీసుకొచ్చి నీ కాళ్ళ కింద వేసి తొక్కేసి నీకు పాదదాసుడిని చేసుకుని వే రు కాపురం పెట్టుకొని ఏక ఛత్రాధిపత్యం ఎలా నువ్వు అని చెప్పింది కూతురుతో వనజాక్ష వాళ్ళ అమ్మ నాన్న రమ్మనమని చెప్పు అంది కిషోర్ వాళ్ళు చాలా మంచి కుటుంబం కిషోర్ వాళ్ళ అమ్మ పేరు పరిమళ కిషోర్ వాళ్ళ నాన్న పేరు వెంకట్రావు కిషోర్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కిషోర్కి ఒక అన్నయ్య ఉన్నాడు అతని పేరు రమేష్ అతనికి పెళ్ళి అతని భార్య పేరు వాసవి వాళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ నుంచి ఎంటెక్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రమేష్కి భార్య వాసవి అంటే పంచ ప్రాణాలు ఆరో ప్రాణం కూడా తన భార్య అంత అమితంగా ప్రేమిస్తాడు అతనికి ఆమెకి ఇద్దరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అది ఒకే ఆఫీసులో వేరే ఊళ్ళో చేసుకుంటున్నారు దాంతో ఇక పరిమళ వెంకట్రావు విషయానికి వస్తే మూడంతస్తుల పెద్ద భవంతే బోలెడన్నే ఆస్తిపాస్తులు చిరస్త చరాస్తులు కలిగిన కుటుంబం ఇంటి ముందు కార్లు ఇంట్లో ఏసీలు దేనికి కొదవలేని సంసారం బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కలేనంత పొలాలు లెక్కలేనంత బోలెడంత ఉన్నాయి దాంతో వణిజ కిషోర్ని సంబంధంగా తీసుకొచ్చేసరి జలజాక్షి ఎగిరి గంతేసింది కానీ వాళ్ళ సంబంధానికి వద్దని లేదు పరిమళ వెంకట్రావు పెళ్ళని చూసుకోవటానికి వచ్చారు పెళ్ళని చూసుకోవటానికి వస్తే జలజాక్షి ఇంతకాలంగా కూడా పొలం మీద కూడేసిన డబ్బులతో పుట్టినోళ్ళు అత్తింటోళ్ళు పెట్టిన మొత్తం బంగారం కూడా కూతురికి దిగేసి పాడేసింది ఒక వంద సవర్ల వరకు దిగేసి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టింది కూర్చోబెడితే వాళ్ళు మాకు కానీ కట్న కానుకలు అక్కర్లేదమ్మా అమ్మాయికి సంస్కారం ఉంటే చాలు అనుకుంటున్నాం మా పెద్ద కోడలు బంగారు తల్లి మేము మా ఇంట్లో కూతురులా కలిసిపోయే పిల్ల కోసమే ఎదురు చూస్తున్నాం మాకాయ ఇద్దరు కొడుకులే కదా ఆడపిల్లలంటే మాకు పంచప్రాణాలు అని చెప్పాడు వెంకట్రావు ఆ మాటకి మా అమ్మాయి గురించి మీరే చూస్తారు నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదులేండి మా అమ్మాయి ఎంత దయాద్రహదైవాలో మా అమ్మాయి ఎంత గొప్ప వ్యక్తో మా అమ్మాయి దైవం మానుష రూపేణా అని ఆ దేవతలే మా అమ్మాయి రూపంలో పుట్టారని చుట్టుపక్కల వంద గ్రామాల పరిగణ అంతే చెప్పుకుంటారంటే మీరు నమ్మరు అనేసింది జలజాక్షి అంతకన్నా ఏం కావాలి ఇంతకీ మీ వాడేరి కూర్చోబెట్టి మాట్లాడదామంటే అయ్యో అన్నయ్య గారు కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పుకోకపోవటం ఎందుకండి అనుకోకుండా ఆయనకి ఒక రోజున పొలానికి వెళ్ళొస్తుంటే మహానుభావుడు దేవుడు లాంటి మనిషి ఏ కొల నోములను వచ్చానో దేవుడు నన్నే చిన్న చూపు చూశాడో కాలికి యాక్సిడెంట్ అయిందే కాలుకి దెబ్బ తగిలిన రోజే తలకు దెబ్బ తగిలిందే కాల డాక్టర్కి చూపిస్తే అతుకుపడదు కాలు శాంతంగా తినిపోయింది అని చెప్పారు ఆ దిగులు వేసుకొని ఆ మనిషికి కాస్త మతి భ్రమించిపోయింది గదిలో రెండు విశ్రాంతి తీసుకుంటున్నారు పూర్తిగా మతి చెల్లించుకోవడంతో గొలుసులు వేసి కట్టేసి ఉంచుతున్నాము నా బాధ ఎవరికి చెప్పుకోవాలి వయసులోనే నా జీవితం అడవి కాచిన వెన్నులైపోయింది నా జీవితంలో అన్ని సుఖాలు తెల్లారిపోయాయని బావుడు మన నోట్లో గుడ్ల కుక్కొని ఏడ్చేసింది జలజాక్షి ఊడుకోమ్మ ఊడుకో ఏం చేస్తామనేసి వాళ్ళు అక్కడ నుంచి పెళ్లి ఖాయం చేసుకొని వెళ్ళిపోయారు పెళ్లి ఖాయం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత జలజాక్షి ఆలోచనలో పడింది ఉందా ఎకరాల పొలం వాళ్ళ కట్నకానుకలు అక్కర్లేదంటున్నారు ఈ పొలం రేపొద్దున కొడుకు పెళ్ళవు కోడలు వస్తుంది ఇది కొడుకు పరం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇది వాడికి దక్కడానికి వీల్లేదు నాకు ఒక కన్ను పోయినా ఎదుటివాడికి రెండు కళ్ళు పోలేదేంటని బాధపడే మనిషిని నేను అలాంటిది నాకు ఏ రోజు కొడుకు మీద లేదు రేపొద్దున వస్తే కోడలు లెక్కలు చెప్పాలి మాటాలు పంచాలి అది ఏ రోజుకి జరగకూడదు అనుకొని కోటేశ్వరరావుకి ఆయన తినేటటువంటి అన్నంలో నిద్రమాత్రలు కలిపేసింది జలజాక్షి కలిపేసి మొత్తానికి మత్తుతో పడిపోయిన ఆయనతో వేలుముద్రలు నొక్కిచ్చేసింది అసలే ఇంటర్మీడియట్ చదువుకొని ఉన్నాడు కోటేశ్వరరావు ఆయన వేలుముద్రలు నొక్కిన చెల్లవు కాకపోతే పోతే ఆరోగ్యం బాగోక మతిభ్రమించిందని జలజాక్షి చెప్పడంతో లాయర్ ఇంకా అలాంటి వాళ్లతో వేలుముద్రలు లేంచటం తప్ప వాళ్ళు సంతకం పెట్టరు కదా అనే దాంతో లాయర్ కాగితాలు ప్రిపేర్ చేసి ఇచ్చాడు మొత్తానికి వేలుముద్ర నొక్కేసిన జలజాక్షి వియాల వారింటికి హడావిడిగా బయలుదేరి వెళ్ళి ఈ పాతికెకరాల పొలం అమ్మాయికి అని చెప్పి ఇద్దామనుకుంటున్నామని వియ్యంకుడి చేతిలో పెట్టింది కాగితాలు మాకెందుకమ్మా అన్న మాటకి అలా కాదులేండి అన్నయ్య గారు మాకు మాత్రం ఎవరున్నారంటే అదేంటమ్మా నీ కనకాల కొడుకున్నాడు కదా మగపిల్లాడికి పెట్టుకోవద్దా అమ్మాయికి ఏమవసరం అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది అబ్బాయి చదువుకున్నాడు ఉద్యోగం చేసుకుంటారు మాకు పోలేడంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి మాకెందుకమ్మా రేపొద్దున నీ కోళ్ళు వచ్చి మా ఇంట్లో మా కోడలకు పడి ఆడవమన అన్నారు పరిమళ వెంకట్రావు భలే వాళ్లే మా అబ్బాయికి ఇంకో చోట వంద ఎకరాల పొలం ఉందని అబద్ధం చెప్పి ఆ పాతికెకరాల పొలం కాగితాలు వాళ్ళకి ఇచ్చొచ్చింది ఆ తర్వాత మొత్తానికి వనిజకి కిషోర్కి పెళ్ళయిపోయిన తర్వాత వనిజ కూడా అత్తమావలతోనే వాడిది వాళ్ళది మూడు ఫ్లోర్ల ఇళ్ళు కాబట్టి ఒక ఫ్లోర్లో ఉంటున్నారు వీళ్ళు ఒక ఫ్లోర్లో అత్తమావలు ఉంటున్నారు తింటాం ఉంటాం కలిసే కానీ ఉద్యోగాలకు మాత్రం వేరుగా వెళ్ళొచ్చి వేరుగా పడుకుంటూ ఉంటారు వాళ్ళు మొత్తానికి జలజాక్ష పాతికరాల పొలం కాగితాలు ఇచ్చిన ప్రస్తుతానికైతే పొలం మీ అమ్మాయి పేరు మీద పెట్టారు అది మీ ఇష్టం మేము అర్థం రాకూడదు వంద కాసుల బంగారం మేము వద్దు వద్దు అంటున్నా కూడా కోడలకు ఉంచారో లేదో మాకు తెలియదు మొత్తం కూతురు పెట్టుకున్నారన్న మాటకి కోడలికి ఐదు వందల కాసులు బంగారం ఉందన్నయ్య గారు లేకపోవటం ఏం మాట అని అబద్ధం చెప్పేసింది జలజాక్షి ఆ తర్వాత ఆ పాతికకరాల మీద కవులు మీరే ఉంచుకోండమ్మా మీరు బావగారు పూర్తిగా అనుభవించిన తర్వాత మీ తదనంతరం వనజకొస్తే చాలు అని చెప్పాడు వెంకట్రావు దాంతో సరే సరే లెమ్మనమని వచ్చేసింది జలజాక్షి ఆ తర్వాత కూతురికి పెళ్ళి కాపురం పెట్టేసుకుందన్న ఆనందంతో జలజాక్షికి పట్టలేదు కోటేశ్వరరావుకి ఏం జరుగుతుందో అర్థం కాదు ఆయన ఏం చెప్పినా వినేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేరు మరొక వైపున జలజాక్షి కొడుకు సురేష్కి చదువు అయిపో వస్తుంది అతను మొత్తానికి అక్కడ జాహ్నవి అని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఇంజనీరింగ్లో అని అని చెప్పి ఒక రోజున వార్త మోసుకొచ్చాడు జలజాక్షి దగ్గరికి ఊహించిందేగా కొత్త విషయం కొత్త విశేషం ఏముందలేనని ప్రతి విషయం పింటూ పిన్ జలజాక్షి తన కూతురు వనజకు ఫోన్ చేసి చెప్పుద్ది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అమ్మ కూతుళ్ళు పక్కింటి కోడలు ఏ చీర కట్టుకుంది అన్న దగ్గర నుంచి ఎదురింటి అమ్మాయి మొగుడు ఏ రంగు షర్టు వేసుకున్నాడు అన్నదాకా ప్రతి విషయం చెప్పుకోవాల్సిందే జలజాక్షి వనజ అలాగే సురేష్ నేను జాహ్నవిని ప్రేమించానని ఇంజనీరింగ్లో తను నాకు పరిచయం అయిందని చాలా మంచిదని చెప్పుకొచ్చాడు చెప్పుకొస్తే సరి సరేలేమ్మని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడదామని చెప్పి జలజాక్షి వెళ్ళిందే అచ్చు వెంకట్రావు వాళ్ళు ఎలాగైతే అడిగారో జాహ్నవి వాళ్ళ అమ్మ శారద జాహ్నవి వాళ్ళ నాన్న సురేంద్ర కూడా మీ వారేరమ్మా అని అడిగితే అక్కడే కథ వినిపించిందో ఇక్కడ అదే కథ వినిపించేసింది జలజాక్షి దాంతో సరేలే అని చెప్పి వాళ్ళు వదిలేశారు మొత్తానికి జాహ్నవికి సురేష్కి చాలా సింపుల్గా పెళ్ళి అయిపోయింది జాహ్నవి వాళ్ళ అమ్మా నాన్న అబ్బాయికి ఏముంది అని అడిగారు జలజాక్షిని అడిగిన మాటకి జలజాక్షి చెప్పింది ఏమీ లేకపోవటం ఏంటి అన్నయ్య గారు ఎకరాల పొలం ఉంది మాకు అని చెప్పుకొచ్చింది ఎక్కడ ఎంత చేస్తుందంటే ఎకరం లక్ష రూపాయలు చొప్పున పాతిక లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది అని చెప్పింది జలజాక్షి ఎవరైనా స్థిరచరాస్తులు ఉన్నాయి అంటే ఉన్నాయి అనే మాట వింటారు కానీ ఆ ఉన్నది ఎవరి పేరు మీద ఉంది అనేది కనుక్కోడు కదా వాళ్ళు కూడా అలాగే కలుక్కోకుండా కూ కూతురు పెళ్లికి తొందరపడ్డారు మొత్తానికి వివాహం అయిపోయింది అయితే అసలు ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కోటేశ్వరరావు జలజాక్షి ఎప్పుడైతే గనక పొలం కూతురు పేరు మీద రాయాలి అనుకుంటుందో ఆ రోజునే కోటేశ్వరరావు సురేష్ను పక్కకు పిలిచి నాన్న ఆ పొలం నీ పేరు మీద పెడతాను రేపొద్దున పరిస్థితులు ఎటుకో ఎటు వస్తాయో ఎవరికి తెలుసరా కాగితాలు రెడీ చేయించుకొని రాయ్యా అని చెప్తే నాకు అక్కకు పెట్టడం ఇష్టమే అక్కకివ్వటం ఇష్టమే నీకు అనవసరం మిగతా విషయాలని తన ఇష్ట ప్రకారమే సురేష్ మొత్తానికి పాతిక లక్షల రూపాయలు ఖరీదు చేసే పొలాన్ని తల్లి అక్కకు పెట్టించిందని తెలుసు కూడా ఆ విషయాన్ని జాహ్నవితో కానీ అత్తమామలతో కానీ ఎవరికీ చెప్పింది లేదు ఈ గూడుపుట్టాన్ని ఎంత జలజాక్సి సురేషే కలిసి చేశారని అందరికీ తెలిసినా కూడా ఆ విషయం బయటికి రాకుండా చాలా గుంభనంగా జాగ్రత్తపడి చివరికి జలజాక్షి గురించి చుట్టుపక్కల వాళ్ళంతా ఎక్కడ జాహ్నవి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తారోనని పెళ్ళికి కూడా ఎవరిని పిలవకుండా పుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ గురించి ఫేవరబుల్గా ఉండే వాళ్ళను మాత్రమే పిలుచుకుని పెళ్లి చేసేసుకున్నాడు సురేష్ మొత్తానికి సురేష్ వాళ్ళు వేరు కాపురం పెట్టుకుంటే సురేష్ జాహ్నవితో చాలా ప్రేమగా ఉంటున్నట్టు మొత్తానికి వాళ్ళ కాపురం అలా సాగిపోతోంది ఈలోపు జలజాక్షికి మళ్ళీ ఆలోచన మొదలైంది ఆ ఆలోచన మొదలవటానికి కారణం ఏంటంటే కూతురు బావగారు తోడికోడలు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి రావటం పరిమళ వెంకట్రావులు పెద్ద కొడుకుని వేరే ఎక్కడో ఉండటం ఎందుకు ఇల్లు తీసుకొని మందే మూడంతస్తులు ఇల్లు ఉంది కదా ఒక దాంట్లో చిన్నోడు చిన్నోడు భార్య ఉంటున్నాడు ఒక దాంట్లో మేము ఉంటున్నాం ఒక పోర్షన్ ఖాళీయే కదా అని అద్దుకున్న వాళ్ళని ఖాళీ చేయించి మొత్తానికి వెంకట్రావు వాళ్ళ పెద్ద కొడుకు రమేష్ని కోడలు వాసవిని వచ్చి అక్కడే ఉండమని చెప్పారు ఆ అమ్మాయి కడుపుతో ఉంది కాబట్టి అవి ఇవి తినాలని ఉంటుంది కదా మీ అమ్మ వండి పెడుతుంది లేనా నాన్న తీసుకొచ్చి ఇక్కడే ఉంచు అని చెప్పాడు వియ్యంకుడు వెంకట్రావు సరేలెమ్మనమని చెప్పి మొత్తానికి పరిమళ చాలా బాగుండేది కోడలితో ఆమె ఏదైనా తినాలని ఉంది అని అడగటం ఆగ మేఘాల మీద కోడలు కడుపుతో ఉందని వండి పెట్టేది పుట్టింటి వాళ్ళు కాన్పుకు పంపించమన్నా మేము పంపించమంటే పంపించాం మా కోడలే మా కూతురు మేమే పురుడు పోసుకుంటామని వెంకట్రావు సు సున్నితంగా తిరస్కరించాడు దాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ విషయాలన్నీ వనజ జలజాక్షికి ఫోన్ చేసి చెప్పడంతో జలజాక్షి ఇక్కడి నుంచి పక్కింట్లో ఒక ఎనభై ఐదేళ్ల ముసలం ఉంటే ఆమెకి కోటేశ్వరరావుని అప్పజెప్పి గొలుసులు తాళాలేసేసి ఆ గొలుసులు తీయొద్దని గదిలోకి రోజు అన్నం మంచినీళ్లు టిఫిను వడికి పడేయమనమని చెప్పి మొత్తం మొత్తానికి కూతురింటికి వెళ్ళిందే కూతురింటికి వెళ్ళి అక్కడ ముందు ఒక నెల రోజుల పాటు ఉండి ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ముందు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ మధ్య ఎంత అన్యోన్య సాంగత్యం ఉంది అనేది బాగా అవపోసన పట్టుకొని వాళ్ళ గురించి బాగా తెలుసుకుంది జలజాక్షి కిషోరు రమేష్ అసలు పేరుకి విడివిడిగా పుట్టిన అన్నదమ్ములే కానీ అసలు అతుక్కు పుట్టిన కన్నా క్లోజ్గా ఉంటున్నారు ఇక వెంకట్రావు పరిమళది చాలా అన్యోన్య దాంపత్యం కొడుకులిద్దరంటే చాలా ప్రేమగా ఉంటున్నారు పెద్ద కోడలంటే అంటే పంచప్రాణాలు పెద్దవాడికి భార్య అంటే అపురూపమైన ప్రేమ రెండో వాడికి వదిన మాట అంటే విపరీతమైన గురి ఇక తన కూతురు విషయంలో తక్కువ ఎక్కువలు వాళ్ళు ఏమీ చెయ్యకపోయినప్పటికీ జలజాక్షికి అస్సలు వాళ్ళంత పచ్చగా ఉండటం నచ్చలేదు ఇక దానికి తోడు ఎలాగైనా ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసి సర్వనాశనం చేసేసి మొత్తానికి వియ్యంకుడు వియ్యపురాలు విడిపోయేలా చేసే పెద్ద కోడలు పెద్ద కొడుకు విడగొట్టేసి మొత్తానికి ఆ ఇంటి మొత్తానికి కూడా కూతుర్ని ఏకఛత్రాధిపత్యం ఏలే మహారాణిని చేసేసి వియ్యపురాల్ని పని మనిషిని చేసి వియ్యంకుడిని దేశాలు పట్టుకుపోయేలా చేసి పెద్ద కోడలు ఇంట్లో నుంచి ఊడందరి ముందు అవమానాలు పొంది వెలువేతకు గురై వెళ్ళిపోయేలా చేసి మొత్తానికి పెద్ద కొడుకుని పిచ్చోళ్ళ తయారు చేయాలని జలజాక్షి వనజతో కలిపి మొత్తానికి ఓ ప్లాన్ స్క్రీన్ ప్లే రెడీ చేసుకుంటే నేను ఆఫీస్కి వెళ్ళి రావాలమ్మా నువ్వు ఇంట్లోనేగా ఉండేది నువ్వు కానీ నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నానని చెప్పి వెళ్ళింది వనజ సో ఇక్కడ ఏం జరుగుతుందనేది ఇంట్లో ఎవరికీ తెలియదు జలజాక్షికి వనజకి తప్ప జలజాక్షి ఏం చేసింది ముందుగా పరిమళని పరిమళకి చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినే అలవాటు ఉంది కాబట్టి పరిమళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కడుపుతో ఉన్న పిల్ల ఇప్పుడు ఉద్యోగం చేయపోతే ఏం పోయింది వదిన నీ పెద్ద కోడలో అయినా పుట్టింటి వాళ్ళైనా ఎంత అన్నయ్య పంపించొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడే ఉంచటం సబవేనంటావా చెప్పు ఆ పిల్లకి అవి తినాలి ఇవి తినాలి అని ఉంటుంది మనం ఎంత చేసినా అత్త అమ్మ కాదంటారు రేపొద్దున ఎవరెళ్లలో వాళ్ళు ఉండటం మంచిది కాదా అంటే అదే మాటలే పోని ఎవరైనా లే నాకు అదే అన్నమాట నేను చూడకుండా ఉంటానా చేయకుండా ఉంటానా అనేసింది పరిమళ కానీ పరిమళకు కూడా ఎక్కడో ఏమోలో నేనెందుకు పెద్ద కోడలికి చెయ్యాలి అనే చిన్న కినుక మొదలైపోయింది ఆ తర్వాత వాసవి అప్పుడప్పుడు ఫోనుల్లో మాట్లాడుతూ ఉండేది తన ఫ్రెండ్స్తో తన ఫ్రెండ్స్ రమేష్ కూడా తెలుసు వీళ్ళందరూ క్లాస్మేట్సే అలా వాసవి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి భర్త ఇద్దరూ కూడా రమేష్కి వాసవికి తెలుసు ఎలా ఉన్నావు ఏంటి ఏం చేస్తున్నావని వాళ్ళ భార్య భర్త వాసవితో మాట్లాడేవాళ్ళు కలిసి చదువుకున్న పిల్లలు కాబట్టి ఒరే అరే అని చాలా చనువుగా మాట్లాడే అలవాటు ఉంది వాసవికి అలా మాట్లాడటం విన్న వనిజ అయ్యా చూసావా అమ్మ అనేసి జలజాక్షికి చెప్తే నేను చేయాల్సింది నేను చేస్తాను వెళ్ళం అమ్మ అని చెప్పి జలజాక్షి పరిమాణ దగ్గరికి వెళ్ళి చూసావా వదిన అసలు నీ కోడలు ఎంత విడిగా బడి తెచ్చిపోయిందో ఫోనుల్లో ఒకటే మాట్లాడటం అమ్మా పాపం అనుకో పుణ్యం అనుకో ఆ పైకి ఎక్కుతోంది టెర్రస్ మీదకి నీ కొడుకు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు రాకపోయేసరికి చూసావా ఏ వజాన ఫోన్లు మాట్లాడుతోందో విడిగా మగాళ్ళతో మాట్లాడుతోంది వీడియో కాల్స్ మాట్లాడుతోంది ఏమోనమ్మా మేము ఆడపిల్లల కన్నాం కానీ ఇలా పెంచలేదు ఇంతకీ ఆ కడుపు అన్నా నీ కొడుకు పుణ్యమేనా లేకపోతే ఏ మహానుభావుడు పుణ్యమైనా ఊళ్ళో వాళ్ళకందరికీ పుట్టిన వాళ్ళ వాళ్ళకి సేవలు చేసుకునే కర్మ పట్టింది నీకు ఏం చేస్తాం వదినా అని అక్కడి నుంచి రాయేసేసింది జలజాక్షి అసలే పరిమిళకి అనవసరమైనటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ దాంతో రమేష్ వచ్చి రాగానే ఏరా వాసవి నీకు ఫోన్ చేసి మాట్లాడుతుందా అని అడిగింది కొడుకునే లేదమ్మా నాకు చేయలేదే ఏ ఎందుకన్నా అడిగావు అని అడిగాడు రమేష్ ఏం లేదులే అనేసిందే ఆ తర్వాత మొత్తానికి ఇట్లా ఒకటికి పది పదిహేను సార్లు ఉన్నవి లేనివి ఉన్నవి లేనివి ఉన్నవి లేనివి వాసవి మీద జలజాక్షి పరిమళకి బాగా చెప్పి ఎక్కిచ్చేసింది ఎక్కిచ్చేసిన తర్వాత పొద్దున ఎవడికో కడుపు చేయించుకొని ఎవడికో పుట్టిన వాళ్ళకి ఆస్తుల్లో వాటాలు పెట్టి ఆస్తిపాస్తులన్నీ పంచే కర్మలు పట్టాయి వదిన మీకు మీరేంటో మీ బ్రతుకేంటో మీ ఫ్యామిలీ ఏంటో మీ ఇంటి పేరేంటో అసలు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటే ఎంత అవమానం ఎంత పరువు తక్కువ ఇంటి పెద్ద కోడలు కాలు జారిందంటే ఇంటి పెద్ద కోడలు వేరే ఎవరికో నెల తప్పు ఇంకేమైనా ఉందా అవ్వా అనేసింది దాంతో వాసవి ఏదైనా వండి పెట్టవా అని అడిగితే పరిమళ వంటగది అక్కడే ఉంది వెళ్ళి వండుకుంటే వండుకోలేకపోతే మానుకో అనేది దాంతో చిన్నమొహం పెట్టుకున్న వాసవిని రమేష్కి భార్య అంటే పంచ ప్రాణాలు కాబట్టి ఏమైందిరా అని అడిగితే అత్తయ్యకి బాగాలేదంటున్నారు నాకు ఇవి ఉందంటే పర్లేదు నేను బయట నుంచి ఆర్డర్ పెట్టి అని తెప్పించి భార్యకి తినిపించుకునేవాడు రమేష్ ఇది ఉండగా వాసవి పెద్ద కోడలు కాబట్టి ఇంట్లో పుట్టబోయేదే తొలి వారసులు కాబట్టి వెంకట్రావు చాలా ఘనంగా మొత్తానికి ఒక వెయ్యి మందిని పిలిచి సీమంతం చేయటానికి ఏర్పాట్లు చేశాడు వాసవి వాళ్ళ అమ్మ నాన్న చుట్టాలు బంధువులు స్నేహితులు రమేష్ తరపు నుంచి వెంకట్రావు తరపు నుంచి పరిమిళ తరపు నుంచి మొత్తానికి చాలా మంది వచ్చారు ఆ వచ్చిన వాళ్ళందరిలో కూడా వాసవిని కూర్చోబెట్టి సీమంతం వేడుక చేయటానికని ఆమె కన్నవారు ఆమె కోసమని ఒక నెక్లెస్ తీసుకుని వచ్చి చేతుల నిండా గాజులు మొదలు మొదలుపెట్టారు ముత్తైదులు ఈలోపు పరిమళని వెంకట్రావుని కూడా వచ్చి ఆశీర్వదించి కడుపుతో ఉన్న కోడలికి అక్షింతలేమనమని పిలిచారు వాసవి వాళ్ళ అమ్మా నాన్న దాంతో అక్కడే ఉన్న పరిమళ ఎవడికో వచ్చిన కడుపుకి నేను వెళ్ళి అక్షింతలయిటివేంటే అంతే అక్కడ నుంచున్న వాళ్ళందరూ వెయ్యి మంది జనాలు బిత్తరపోయి చూశారు ఏం మాటలమ్మా నువ్వు మాట్లాడేవి సంస్కారవంతులు మాట్లాడే మాటలేనా అని అడిగాడు రమేష్ నోరు ముయ్యరా వెర్రినాగన్న నీకేం తెలుసు నీ పెళ్ళాం కాల్ జారింది తప్పు చేసిందే నీ పెళ్ళాం అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరితోనో అది ఎవరితోనో కాదు ఇదిగో వీడితోనే అని ఫ్రెండ్ హస్బెండ్ని చూపిస్తే అక్కడే ఉన్న అమ్మాయి ఫ్రెండ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొత్తానికి పెద్ద చిన్న అనే తేడా కూడా చూసుకోనండి నేను ఏది పడితే అది మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు మీ కోడల్ని క్యారెక్టర్లు ఇస్తంటున్నారు అదే మాట మిమ్మల్ని అంటే మీరు తీసుకోగలరా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటం పద్ధతి అనుకుంటున్నారా చాలాసార్లు నోరు ముయ్యవే మొగుడికి స్నేహితురాలకి పడకలు మార్చే నువ్వు కూడా మాట్లాడేదానివేనా అని అడిగి ఆ అమ్మాయిని అవమానించి ఆ అమ్మాయి భర్తతో కోడలికి అక్రమ సంబంధాలు అంటగట్టి పరిమిళ అంతమందిలో నానా మాటలు అనేపాటికి వాళ్ళు కూడా తిరగబడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మర్యాద ఉండదని కొట్టుకునేంత వరకు గొడవలు వెళ్ళిపోయాయి దాంతో రమేష్ అక్కడే ఉన్నటువంటి తల్లిని లా ఆగి చంప మీద కొట్టాడో కొట్టి కొట్టడంతోనే వాసవి వాళ్ళ అమ్మ నాన్న మేము ఇంట్లో మా కూతుర్ని వంచదలుచుకోలేదని సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళిపోతున్నా నాన్న అంటే అదేంటయ్యా అంటే వద్దు నాన్న ఇహ మీదట తమ్ముణ్ణి పట్టుకొని ఏం ఆడదాన్ని చేసుకొని తీసుకొచ్చావురా నువ్వు మొత్తానికి ఈ విషమంతా కక్కింది ఇదేనని కూడా తెలుసుకోలేనంత చాతగాని వెదవ్వ నువ్వు అన్న మాటకి బాగుంది బాబు నేనేం చేశానో మొత్తానికి నీ పెళ్ళం ఏదో పతివ్రత అనుకుంటున్నావేమో నీ పెళ్ళం చాలా రాజకీయాలు నడుపుతుందయ్యా నీకు తెలియకుండా ముమ్మాటికి కూడా ఆ కడుపులో బిడ్డ నీది కాదు అనేసింది జలజాక్షి అవునా నీ కూతురు కొడుకు మొత్తానికి మీ ఆయన ఫలితమేనా లేకపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఫలితమా అని అడిగేశాడు రమేష్ ఆ మాటకి జలజాక్షి కూతురు వనజక రోషం పొడుచుకొచ్చి ఏం మాటలు బావగారు మా అమ్మ ఏం చేసింది మధ్యలో అంటే నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు అనేశాడు రమేష్ దాంతో ఇది ఇంకా బాగుంది అన్న అత్తయ్యను వదిలేసి ఉడిముడిమి మంగళం మీద పడిందని మా అమ్మని నన్ను అంటారేంటి మధ్యలో అన్న మాటకి రమేష్ జుట్టు పట్టుకొని జలజాక్షిని బయటికి గంటే ఇంకొకసారి మా ఇంటికి కాదు ఈ ఊరిలో ఎక్కడైనా కనపడితే నిన్ను నుంచోబెట్టి తగలబెడతానని జలజాక్షిని వెళ్ళగొట్టేశాడు తమ్ముడు కిషోర్ను పట్టుకొని ఏం బ్రతుకురానేదే ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని తీసుకొస్తే ఆ కుటుంబం వంశం నిలబడాలంటారు అలాంటిది అన్నదమ్ములుగా ఈరోజు మనం విడిపోతున్నాం రేపొద్దున నీ బతుకు ఎలా తయారవుద్దో ఎవరికి తెలుసు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోరా ఆడదాంతో కాపురం చేయాలి అంతేకాని ఇంట్లో బ్రహ్మరాక్షసుతో ఎవడూ కాపురం చేయలేడని అత్తమావలతో సహా వెళ్ళిపోయి వాసవి వాళ్ళింట్లోనే ఇళ్ళది ఉండటానికి సిద్ధపడిపోయి వెళ్ళిపోయాడు రమేష్ ఆ తర్వాత వెంకట్రావు పరిమేళన భయంకరంగా బాధి వదిలిపెట్టాడు మనిషివా పసు అంటే నువ్వు మనుషులు మాట్లాడే మాటలైనా నువ్వు మాట్లాడింది అసలు ఆ నోటికి అద్దు పొద్దు ఉందా పెద్ద కోడలను పట్టుకొని ఆనకోడని మాట్లాంటావా ఏం సాధించావే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడి ఎవరో తప్పుడుదొచ్చి తప్పుడు మాటలు చెప్పి వెళ్ళిందనుకో నీ బుద్ధి ఏమైందే నీకెంత వయసు వచ్చే నువ్వు విని ఇలాంటి మాటలు మాట్లాడతావా అని కొట్టేసరికి అప్పటికి జ్ఞానోదయం అయింది పరిమళకే జ్ఞానోదయం అయ్యి పెద్ద కోడలికే ఫోన్ చేసి సారీ చెప్పిన పెద్ద కోడ పెద్ద కొడుకు సారీ చెప్పినా అమ్మ అని పిలవటం మానేశాడు రమేష్ ఆ తర్వాత వాసవి ప్రసవించినప్పుడు వెళ్ళినా కూడా చివరికి మొహం పక్కకు తిప్పుకున్నారు తప్ప వాళ్ళెవరూ పరిమళను పలకరించలేదు వెంకట్రావు మాత్రం వెళ్ళి కొడుకు కోడల దగ్గర అప్పుడప్పుడు కొడుకు కోడల్ని పలకరించడానికి వెళ్ళి భోంచేసి వచ్చేవాడు ఆయనతో చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉండేవాళ్ళు పరిమళకి మాత్రం కుక్క కేసినట్టు ముద్దేసి అస్సలు పలకడించేవాళ్ళు కాదు వెయ్యి మంది జనాల్లో పరిమళ చేసిన అవమానాన్ని నేను చచ్చిందాక ಮತ್ಚ ವಾಸವೇ మొహమాటం లేకుండా చెప్పేసింది వెంకట్రావుకి రమేష్కి కిషోర్కి మొట్టమొదటిసారి తన అత్తగారి మీద అసహ్యం తన భార్య మీద వికారం మొదలయ్యాయి ఇలాంటి కుటుంబంలోని ఆడదాన్ని ఎందుకు చేసుకొని తీసుకొచ్చానా అని బాధపడటం మొదలైంది ఇక ఇది ఇలా ఉండగా మొత్తానికి జలజాక్షిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు కదా రమేష్ దాంతో ఇంటికి తిరిగొచ్చింది ఇంటికి తిరిగొచ్చేసరికి మంచంలో ఉన్న కోటేశ్వరరావు కాపురాలు కూల్చు వచ్చావా ఏంటి వెళ్ళి మూడు నెలలు ఉన్నావు అన్న మాటకి 네. <목소리도> కూలుద్దామని వెళ్ళాను ఎక్కడా అయ్యిందా చచ్చిందా ఎక్కడా పని జరగనే లేదు ఆ విధవకి పెళ్ళామంటే పంచ ప్రాణాలంట దాని కడుపులో బిడ్డవాడిది కాదని ఎలాంటి మగవాడికి కూడా అనుమానం అనేటటువంటి చిన్న చిచ్చు రగిలిస్తే అది దావాలనన్నా మండి అలా అలా తగలబడిపోద్దిలే అనుకున్నాను కానీ వాడు పెళ్ళాం మీద ఎవరు నిందేసినా నమ్మలేదు చివరికి కొన్ని వ్యాపారాలని విడగొడదామన్నా అవ్వలేదు అన్నదమ్ముల్ని విడగొడదామన్నా జరగలేదు మొత్తానికి నన్నే బయటికి గెంటేశారంటే కోటేశ్వరరావు పక్క నవ్వి దేవుడు ఉంటాడు ఎప్పుడు ఒకేలా జరగవులే అన్నీ మాటకే అప్పుడే ఊళ్ళో వాళ్ళు అటుగా వెళ్తూ ఓ జలజాక్షి నీకో విషయం తెలుసా ఇప్పటి వరకు ఐదు లక్షల ఖరీదు కూడా చేయని మీ ఇల్లు సడన్గా యాభై లక్షల రూపాయలకి రేటు పెరిగిపోయింది అని చెప్పారు ఏ అనేసరికి ఈ పక్కనే గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుందంట కాబట్టి యాభై లక్షలకు పెరిగిపోయింది మీ ఇంటి రేటు అనగానే జలజాక్షికి కళ్ళు గిరగడా తిరిగిపోయాయి ఎలాగైనా సరే ఇప్పుడు ఈ ఇల్లు మళ్ళీ కూతురుకి పెట్టిచ్చేసేయాలి ఈ ఇల్లు అమ్మి పడేస్తే దరిద్రం వదిలిపోద్ది అమ్మేసా యాభై లక్షలు కూడా కూతురుకి జార్చాలి అని పుట్టింది జలజాక్షికి కరెక్ట్గా అదే టైంకి ఏ సురేష్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి జాహ్నవి నెల తప్పిందని జాహ్నవికి మూడో నెల అని చెప్పాడు దాంతో పడుకున్న జలజాక్షికి మనశ్శాంతి లేదు దానికి తోడు అమ్మా పొలం రే ఇల్లు రేటు పెరిగిందంటగా అని అడిగాడు పెరిగితే ఏం చేయమంటావురా అని అడిగింది జలజాక్షి ఏం చేయమంటాం కాదమ్మా అక్కకి పాతికెకరాల పొలం పెట్టేశాం కదా జాహ్నవి కూడా చెప్పాను నేను ఇల్లు యాభై లక్షలకు పెరిగిందంట రేటు అని కాబట్టి జాహ్నవి రేపు పొద్దున మాకు పిల్లలు పుడితే పిల్లలకు ఉంటుందిలే అలా ఉంచేసేయమనమని చెప్పింది మాటకి జలజాక్షికి ఇంకా కడుపు మండిపోయింది అంటే ఇప్పుడు దీనికి కడుపు వచ్చింది రేపు పిల్లలు పుడతారు పిల్లలు పుడితే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈ యాభై లక్షలు కాస్త అటు వెళ్ళిపోతాయి నా కూతురికి నేను పెట్టాలనుకున్న నా ఆశ కోరికలు నెరవేరు ఎలా 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 అని అన్నం తినకుండా నీళ్లు తాకుండా నిద్రపోకుండా పిచ్చెక్కిందా లాగా ఆలోచించడం మొదలుపెట్టింది జలజాక్షి తర్వాత జలజాక్షికి ఒక ఉపాయం తట్టింది వెంటనే జలజాక్షి కొడుకు ఫోన్ చేసి నేను వస్తున్నానని కడుపుతో ఉన్న పిల్లకి అవి ఇవి తినాలని ఉంటుంది వండి పెడతానని మొత్తానికి వెళ్ళి సురేష్ ఇంట్లో తిష్ట వేసింది వాళ్ళు ఉండేది అపార్ట్మెంటు ముందు అక్కడ ఉండే వాళ్ళతో మంచి చేసుకోవాలని ముందు వాచ్మెన్కి అవని ఇవని పెట్టిస్తూ ఉండేది ప్రతిరోజు కూడా జలజాక్షి దాంతో జలజాక్షి ఎంత చెప్తే అంత వినేవాడు వాచ్మెన్ వాచ్మెన్ పెళ్ళడానికి మాత్రం అస్సలు నచ్చేది కాదు జలజాక్షి తీరు ఏళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా స్నేహం కలిపేసుకొని వాళ్ళకి అవని ఇవని మా పల్లెటూరు నుంచి ఇలా వండుతాం అలా చేస్తాం ఒకరోజు గోంగూర పచ్చడి ఒకరోజు అల్ల పచ్చడి ఒకరోజు చారు పెట్టాను కడివేపా కారం కొట్టానని ఇంటింటికి మొత్తం ఆ ముప్పై ఫ్లాట్లకి తిరిగి అందరినీ కవర్ చేసి అందరికీ కోడల మీద చెప్పు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కూర్చునేది జలజాక్షి ఈ విషయాలేవి జాహ్నవికి సురేష్కి ఇద్దరూ ఇద్దరు ఆఫీస్ కాబట్టి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు కోడలు కడు కడుపు కరిగించాలి దానికోసం ఏం చేయాలి దీనికి కడుపు పోవాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి దీనికి తిండి పెట్టకుండా చేసేయాలి అనుకొని మొత్తానికి జాహ్నవి నాన్ వెజ్ తింటానంటే కడుపుతో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినకూడదు కడుపుతో ఉన్నవాళ్ళు ఐస్ క్రీములు తినకూడదు కడుపుతో ఉన్నవాళ్ళు చాక్లెట్లు తినకూడదు కడుపుతో ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు ఫ్రూట్ జ్యూసులు తాకూడదు అదేంటత్తాయా డాక్టర్ అవన్నీ తినమంటే మీరు తినకూడదు అంటున్నారు అని అడిగితే డాక్టర్లకు ఏం తెలుసు అలాగే చెప్తారు తర్వాత నీకు ఊబుళ్ళు వచ్చేస్తుంది పిల్లలకి నెమ్ము రోగాలు వస్తాయి ఇద్దరు పిల్లల్ని కన్నదాన్ని నాకు తెలియదా ఏంటి అనేసేది జలజాక్షి దాంతో నోరు సైజెచ్చిపోయి జాహ్నవి జలజాక్షి వండే వంటలు తినలేక ఆ చారన్నాలు మజ్జిగ రసాలు ఇవి తినలేక కడుపులో తిప్పేసి మొత్తానికి ఆమె ఆఫీస్ క్యాంటీన్లోనే సగం రోజుల పాటు తినేసి కడుపు నిండా ఇంటికి వచ్చేది అలా కాలక్రమంలో ఇంకో మూడు నెలలు గడిచిపోయాయి మొత్తానికి ఇప్పుడు జాహ్నవికి ఆరో నెల అయ్యయ్యో అయ్యయ్యో దీనికి అబార్షన్ చేయించడానికి కూడా కుదరలేదే దీనికి అబార్షన్ చేయడానికి కూడా వీలవ్వలేదే దేవుడా నాయనా తండ్రి ఏం చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి నాయన ఏం చేస్తే దీనికి మార్గం ఉంటుంది తండ్రి అని ఆలోచించడం మొదలుపెట్టింది మొత్తానికి జల జాక్షే ఉన్నట్టుండే జలజాక్షి అనుకునేదానికి అగ్ని కాజ్యం పోసినట్టుగా జాహ్నవి సురేష్ భలే దొరికారు జలజాక్షికే జాహ్నవి భర్త సురేష్తో నన్ను పెళ్లి చేసుకున్నావు కడుపుతో ఉంటే చాలా ఆనందపడ్డావు ఆ తర్వాత ఒక్కరోజు కూడా టైంకి ఇంటికి రావట్లేదు నువ్వు సురేష్ ఎప్పుడు చూసినా రోజు రాత్రి పదకొండు అయిపోతుంది నేనా ఐదింటికి ఆఫీస్ నుంచి వస్తున్నాను ఎర్లీగా రావచ్చు కదా నువ్వు కాసేపు మాట్లాడుకుంటావు నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా అని అడిగింది దాంతో ఒకరోజు सुरेशो పెందరాడే ఇంటికి వచ్చాడు ప్రతిరోజు వచ్చేటప్పుడు జాహ్నవికి ఫోన్ చేసి రావటం అలవాటు సురేష్కే అలా వచ్చిన సురేష్ ఏదమ్మా ఇంకా రాలేద తను అని అడిగితే రోజు కూడా రాదు కదరా నువ్వు వచ్చే అరగంట ముందే వచ్చుద్ది నువ్వు రోజు రాత్రి పదకొండింటికి వస్తావు అమ్మాయి పదిన్నర పది అలా వస్తుంది అని చెప్పింది జలజా అబద్ధాలు దాంతో అవునా రోజు ఐదింటికే వస్తున్నానండి అని అడిగాడు సురేష్ ఐదింటికాడా ఎందుకో అబద్ధాలు చెప్పుకోవటం వాచ్మెన్ని పిలిపించి ఏ వాచ్మెన్ మా కోళ్ళు రోజు వచ్చేదే అబ్బాయి వచ్చారు గంట ముందు కాదు అందే జలజాక్షి అవునమ్మా అవును అనేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి వాచ్మెన్ దాంతో సురేష్కి అనుమాన బీజం పడిపోయింది దానికి తోడు జాహ్నవిని ఆ రోజున ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల ఆమెకి క్లయింట్ మీటింగ్స్ ఉండటం వల్ల లేట్ అయిపోయింది నిజంగానే లేట్ అయిపోవటంతో రాత్రి పదకొండు అయిపోయిందని చెప్పి ఆమె బాసు తీసుకెళ్ళి ఆమెని దింపి మొత్తానికి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వయసు దాదాపు యాభై సంవత్సరాలు ఉంటుంది లోపలికి వచ్చింది జాహ్నవి లోపలికి వచ్చిన జాహ్నవిని రోజు ఇలాగే లేట్ అవుతుందా నీకు ఎందుకు లేట్ అయింది అని అడిగాడు రోజు ఎందుకు లేట్ అవుతుంది సురేష్ ఈరోజు నాకు క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి లేట్ అయిందే ఆ దింపిన వాడు మీ బాసేగా వాడికి ఈ రెండో పెళ్ళయిందిగా ఇద్దరు పెళ్ళాలు చాలట్లేదా నువ్వు కూడా కావాలంటున్నా వాడికి అని అడిగాడు సురేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటున్నావా ఏంటి ఊరుకుంటాననుకుంటున్నావా ఏంటి నీ నోటికి ఎంత వస్తే అంత నాకు క్యాబులు దొరకలేదు నీకు తెలీదా నా ఆఫీస్ దగ్గర క్యాబులు దొరకవని అంత బాధ్యత గల వాడివి నువ్వు ఐదింటికే వచ్చానని చెప్పేవాడి నన్ను అక్కడే ఉండి ఆఫీసులో తీసుకురాపోయావా అది చేత కాదు కానీ కూర్చొని మాటలు మాట్లాడుతున్నావు మాటలు అనేసింది జాహ్నవి ఆ మాటకి సురేష్ నీకు ఒళ్ళు పొగరెక్కింది పొగరెక్కి బలిచ్చి తిరగటం మొదలు పెట్టావు ఐదింటికి వస్తున్నానని నాతో అబద్ధాలు చెప్పి పదకొండింటి దాకా ఎందుకున్నావు చెప్పెళ్ళు అంటే అవును ఉన్నాను ఏంటి ఉంటున్నాను ఏంటి అనేసి జాహ్నవి లోపలికి వెళ్ళిపోయి మంచం మీద పడిపోయి వెక్కి వెక్కి ఆడవటం మొదలైంది అక్కడికి వెళ్ళని జలజాక్షిని చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడో పిచ్చి పట్టింది మీ అబ్బాయి కంటే పోనీలేమ్మా ఆఫీసులో టెన్షన్లు ఉంటాయి మగపిల్లలు అన్నాక నువ్వు పట్టించుకోకూడదు జాహ్నవే అంది జలజాక్షే ఆ మాటలకు అధికారుతయా మీరైనా చెప్పాల్సింది నేను చెప్పనా చెప్పు ఆడపిల్లలు అన్న తర్వాత ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి నెలసర్లు వచ్చే రోజులు ఉంటాయి కడుపుతో ఉన్న పిల్లలంటే మంచి చెడులు ఉంటాయి ఆఫీసుల్లో కోడి కోడి ఆడపిల్లల్ని ఎందుకు తీసుకుంటారు ఎంతో బాధ్యతగా ఉంటారని సహనంతో ఉంటారని తీసుకుంటారు ఓ పని ఎక్కువ అవుద్ది ఓ పని తక్కువ అవుద్ది మంది పది మాటలు మాట్లాడుకుంటే ఎవరో తన ఆఫీసులో ఎవరితో ఎవరితోనూ లేచిపోయిందని అవన్నీ మనసులో పెట్టుకొని భార్యను అలా అనకూడదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని చెప్పాను తల్లి నేను చెప్పన చెప్పు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజాక్షి దాంతో కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావురా ప్రేమించానన్నావు నచ్చింది అన్నావు పెళ్లి చేసుకున్నావు మొత్తానికి ఇక ఆ కడుపు ఎవరికి వచ్చిందో ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో ఆ పరమాత్ముడికి తెలియాలి ఏం చేస్తాం చెప్పు ఆఫీస్ ఐదింటికి అయిపోతే ఆడపిల్ల రాత్రి పదిన్నర దాకా ఉంటుందంటే ఈ రోజుల్లో ఇకవన్నీ పట్టించుకోకూడదులే ఏమన్నా పట్టించుకుంటే చదువుకున్న వాళ్ళం అంటున్నారు మాక తెలివితేటలు ఉన్నాయి అంటున్నారు హ్యా పాపమో తప్పో ఒప్పో ఇక ఏం చేస్తాం ఇక ఇలా నెట్టేసిపోవలసిందే ఎవరికి పుడితే ఏమైంది మన ఇంట్లో పుట్టినప్పుడు మన ఇంటి పేరు ఇవ్వాలి మనమే నాన్నలవని ఒప్పుకోవాలి తప్పదు కదా అనేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆ అనుమాన బీజం ఇంకా పెరిగి పెద్ద ఒకటి మొదలైపోయింది సురేష్ బ్రెయిన్లో ఆ తర్వాత సురేష్ రాత్రంతా విపరీతంగా సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు జాహ్నవికి సురేష్ ప్రేమించిన నాలుగు సంవత్సరాల్లో అతనికి సిగరెట్ కానీ మందు కానీ అమ్మాయిలు కానీ ఏ అలవాట్లు లేవన్నంతవరకే తెలుసు జాహ్నవికి కానీ అలా సిగరెట్లు కాల్చుతుండటంతో ఏంటి ఇలా సిగరెట్లు కాలుస్తున్నావు నీకు సిగరెట్లు అలవాటు ఉందా అని అడిగింది జాహ్నవి ఏ నీకు వాడుతో 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 తిరిగి వచ్చే అలవాట్లుంటే లేవు కానీ నాకు సిగరెట్లు కాలిస్తే తప్పు అయిపోయిందా నీకు అన్నాడు ఆ తర్వాత ఆమె ఛీ ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వని వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ రాత్రంతా ఏమీ తినకుండానే పడుకుంది అయ్యయ్యో ఏమీ తినకుండా పడుకుంటే ఎలాగమ్మా కాస్త మజ్జిగన్నా తాగు అంది జలజాక్షి నాకేం వద్దత్తయ్యా అంటే నువ్వు తినకూడదే నువ్వు అలాగే పస్తులుండి కుక్క చావు చావాలి నీ కడుపులో పిండం పోవాలి నువ్వు వాడు విడిపోవాలి మీ జీవితాలు నాశనం అయిపోవాలి నేను అనుకున్నది నెరవేరి మొత్తం నా కూతురికే పెట్టుకోవాలి అనుకుంది జలజాక్షి ఆ తర్వాత మొత్తానికి ఇలా భార్యాభర్తల మధ్య అయిన దానికి కానదానికి గొడవలు పెరిగి 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 చిలికి 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 వానలై పెద్ద పెద్ద గొడవలు అయిపోవటం మొదలైపోయింది దాంతో జాహ్నవిని ఉద్యోగం మానేయమన్నాడు సురేష్ నేనెందుకు ఉద్యోగం మానేయాలి అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కష్టపడి మా అమ్మ నాన్న చదివిస్తే నీకన్నా ఎక్కువ మార్కులతో టాపర్గా చదువుకొని క్యాంపస్ ప్లేస్మెంట్లో నీకన్నా ఎక్కువ శాలరీకి నేను తెచ్చుకున్న ఉద్యోగం అది నా ఉద్యోగం మానేయమని చెప్పడానికి నీకే ఏం రైట్ ఉంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదంటే కొట్టడానికి చెయ్యి ఎత్తిది నాకు ఉంది నీకు చంపుంది దించకపోతే దవడ పగిలిపోద్ది అనేసింది జాహ్నవి ఆ తర్వాత మొత్తానికి జాహ్నవి ఉద్యోగానికి వెళ్ళటం ఇంటికి రావటం ఆమెకి ఆ గర్భం కూడా బరువే అనిపించి మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకుందాం అనుకుంటే డాక్టర్ టైం అయిపోయిందమ్మా ఇప్పుడు తీస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని చెప్పడంతో ఆ కడుపు కూడా ప్రతిబంధకం అయిపోద్దేమో రేపొద్దున తనకని మళ్ళీ తిరిగి జాహ్నవి రోడ్డు మీదకి వచ్చింది అట్నుంచి వెళుతున్న సురేష్ జాహ్నవిని చూసి చూడనట్టే వెళ్ళిపోయి ఆ తర్వాత వెనక్కి వెళ్ళాడు హాస్పిటల్కి ఏమైంది తనకి అని అడిగితే మీకు ఇష్టం లేదా ఏంటండి జాహ్నవి ప్రెగ్నెంట్గా ఉండటం తన అబోషన్ చేయించుకోవటానికి వచ్చింది అన్న మాటకి సురేష్ వెంటనే ఇంటికి వెళ్ళి కడుపు తీయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళిందంటమ్మా అని చెప్పాడు జలజాక్షికి పాపాలు చేస్తాం తప్పులు చేస్తాం కడిగేసుకోవాలి కడిగేసుకుంటే ఎక్కడికక్కడికి తప్పులు పాపాలు పోతాయి కడుక్కుందామని వెళ్ళి కాకపోతే ఏముంది అవకాశం దాటిపోయిందని చెప్పారన్నావుగా కడుక్కోటానికి కూడా లేదు ఇక పుట్టిన వాళ్ళని నీ వాళ్ళని ఒప్పుకోక తప్పదు చేసేదే ఉండలే నీకెన్ని కష్టాలు వచ్చినాయి రా నాయనా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజాక్షి సురేష్కి ఆ తర్వాత ఇక విపరీతంగా తాగడానికి అని చెప్పి బాడికి వెళ్ళాడు బాడికి వెళితే అతని ఫ్రెండ్ అక్కడ కలిసి ఆ ఫ్రెండ్ కాస్త జరిగిందంతా ఇలా జరిగిందని నా ఫ్రెండ్గా నా బాడకి ఆఫీస్లో బాస్తో అక్రమ సంబంధం ఉందని నెల తప్పింది కూడా వాడితో నేనని నాకు అనుమానంగా ఉందని ఆమె తప్పు చేస్తోందని అక్రమ సంబంధాలు పెట్టుకుందని తను మోసం చేసిందని ఎంత ప్రేమించాను ఎంత చూసుకున్నాను ఇలా చేసిందని సురేష్ తనకున్న సిగరెట్ల అలవాట్లు తాగుడు అలవాట్లు కప్పిపుచ్చి సంవత్సర కాలంగా జాహ్నవితో నటిస్తుంది మాత్రం సురేష్ దృష్టిలో తప్పు కాదు ఆఫీస్ అవర్స్లో సురేష్ మాత్రం రోడ్ల మీద పడి తిరగొచ్చు ఎక్కడికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎవరితో ఏ కనెక్షన్లు పెట్టుకొని వెళ్ళాడని అడగకూడదు ఎందుకంటే సురేష్ మగాడు కాబట్టి జాహ్నవి హాస్పిటల్కి వెళ్ళింది అంటే అది మాత్రం ఒక తప్పుగా భావించి తన ఫ్రెండ్తో చెప్పడం మొదలుపెట్టాడు కరెక్ట్గా అప్పుడే ఫ్రెండ్ భారీ ఫోన్ చేసింది ఫోన్ చేయటంతో ఫ్రెండ్ కట్ చేస్తున్నాను అనుకున్న ఫోన్ కాస్త ఆన్ చేసి పక్కన పడేశాడు నీకో విషయం చెప్పన గురు నీకు అర్థమయ్యేలా చెప్తాను నాకు నా పెళ్ళం మీద కూడా విపరీతమైన అనుమానం నాకు ఒక కూతురు పుట్టిందా అసలు అది నాకే పుట్టిందా లేదా నేను ఇంటికి వెళ్ళేసరికి ప్రతిరోజు నా భార్యతో నేను కలుస్తానా దానికి నేనే మొదటి మొగున్నా అంతకుముందు ఎంతమందితో సంబంధం ఉంది అని నాకు కూడా అనుమానమేను ప్రపంచమే ఇలాగుంది ఏం చేస్తాం ఎవరిది పతివ్రత కాదు మొగుళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎవడు తలుపు కొడతాడో ఎవరిని లోపలికి పిలుస్తారో నీకొక విషయం తెలుసా మనం ఆఫీస్కి వెళ్ళే టైము వచ్చే టైము ఎక్కడుండే టైం మనకన్నా మన పెళ్ళాలకే ఎక్కువ తెలుసు ఇలాగే తప్పుల మీద తప్పులు చేస్తారని చెప్పాడు సురేష్కి ఇదంతా ఫోన్లో విందే అవతల ఫ్రెండ్ వైఫ్ వినే వినగానే వాళ్ళ అమ్మ నాన్నల్ని అత్త మామల్ని అందరినీ పిలిపించి వెళ్ళి వెళ్ళగానే ఫ్రెండ్కి ఏ ఎముకలు కా ఎముకలు విరిపించేసి మొత్తానికి అక్కడికక్కడే పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టి తాళు తెంచి పక్కన పడేసి కోర్టులో వేసి విడాకులు తీసేసుకొని సురేష్ ఫ్రెండ్ ఎదురుగానే ఆమె ఇంకో పెళ్లి చేసేసుకుంది ఆమె వాళ్ళ కూతుర్ని అలా మాట్లాడేసరికి ఒక కాలు చెయ్యి విరిచిపడేశారు వాళ్ళు మొత్తానికి దెక్కుంటూ దెక్కుంటూ మంచంలో పడి ఉద్యోగం ఊడి అమ్మబాబులు కూడా చీత్ అంటంతో మొత్తానికి నరకం అనుభవించడం మొదలు పెట్టాడు సురేష్ ఫ్రెండ్ ఇది ఎలా ఉండగా ఇక సురేష్కి మాత్రం తాగి తాగి తాగుడు ఎక్కువైపోయింది అనుమానం పెరిగిపోయింది జాహ్నవి హాస్పిటల్ బయట నుంచి వస్తూ వస్తూ తన తల్లి రోడ్డు మీద కనపడితే ఏంటమ్మా ఇక్కడున్నావని అడిగితే హాస్పిటల్కి వచ్చానమ్మా అంటే రమ్మనమని వాళ్ళమ్మ ఇంటికి తీసుకెళ్ళింది జాహ్నవి వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు కూతురు రాక రాక వచ్చిందని కూతురుకి నాలుగు రకాలు వండి పెట్టుకుంటే తిననంటే తిననంటే భలే దానివలే తినమ్మా అని అడిగి తల్లి తండ్రి కూతురుని మధ్యలో పొడుకు పెట్టుకొని ఏమైందిరా బంగారు ఎందుకు అలా ఉన్నావమ్మా అని అడిగితే దుఃఖం పొంగుకొస్తున్నా ఎక్కడ తల్లి తండ్రికి చెప్తే తన భర్తను చంపేస్తారో ని కడుపులోనే పెట్టుకొని ఏమీ చెప్పకుండా ఆ తర్వాత తెల్లారి ఇంటికి వెళ్తానని బయలుదేరి రాబోతోంది జాహ్నవి అయితే రాత్రంతా ఇంటికి రాలేదు చూసావా ఏం చేస్తాంరా అంతే ఇంతకాలం భయపడేది ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా లేదు తనిష్టం ఇష్టమైనప్పుడు వస్తుంది ఇష్టం లేనప్పుడు రాదు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసి వచ్చావు అని అడిగే ఇది లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అనుభవించాలి చేసేది ఏముందిలే అనేసింది జలజాక్షి ఆ మాటకి మొత్తానికి సురేషు వెళ్ళిపోయాడు బయటికి సురేష్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి జాహ్నవి వస్తూ ఉండగా రోడ్డు మీద ఎప్పుడో ఎక్కడో చూసిన ఒక ముఖం కనిపించింది ఆమెకి క్యాబ్ ఆపమని చెప్పి దిగి చూస్తే సుధాకర్ తన ఇంటర్ క్లాస్మేట్ రోడ్డు మీద తాగి పడిపోయి ఉన్నాడు క్యాబ్ డ్రైవర్ సహాయంతో అతన్ని కారులోకి ఎక్కించుకుంది కారులోకి ఎక్కించుకొని మొత్తానికి తీసుకొచ్చింది ఇంటికి తీసుకొచ్చి హాల్లోనే పడుకోబెట్టటంతో ఇలాగే చూస్తూ నిలబడిపోయింది జలజాక్షి ఎవరూ అంది నా ఇంటర్ ఫ్రెండ్ అత్తయ్య అని చెప్పింది జాహ్నవి ఆ తర్వాత ఇంటర్ నుండి ఇంజనీరింగ్ వరకు తనతో పాటు చదువుకున్న కళ్యాణి అనే ఫ్రెండ్కి ఫోన్ చేసి వీడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడే ఏమైందో ఏంటో ఫోన్ చేద్దామంటే ఫోన్కి వీడు ఈ రోజుల్లో కూడా అందరు ఫింగర్ ప్రింట్లు పెడతంటే వీడేమో లాక్ పెట్టుకున్నాడా లాక్ ఏంటో నాకు తెలియట్లేదు ఒకసారి నువ్వు రావా అని కళ్యాణికి ఫోన్ చేసింది జాహ్నవి మొత్తానికి కళ్యాణి వచ్చి వీడేంటి బాబు లేవట్లేదని నిమ్మకాయ రసాలు పట్టి మజ్జిగలు పట్టినా సుధాకర్ లేవట్లేదు వీడు ఫుల్లుగా తాగాడే రెండు రోజులు కొట్టుద్ది వీళ్ళు లేవటానికి మీదేటు త్రీ బీహెచ్కే ఫ్లాటే కాబట్టి ఒక దాంట్లో మీ అత్తగారు ఒక దాంట్లో మీరు ఉంటున్నాం ఇంకో దాంట్లో వీడిని పొడుకోబెట్టుంచు ఇప్పుడు ఎక్కడ ను వదిలేస్తాం నేను తీసుకెళ్లేదా నేనా ఉండేది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో కదా అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సుధాకర్ ఫోన్ మోగింది ఎత్తితే అతని తల్లి లక్ష్మి ఫోన్ ఎత్తి అమ్మా మా సుధాకర్ ఎక్కడున్నాడమ్మా ఎలా ఉంది వాడికి ప్రమాదం ఏమి లేదుగా ఏమన్నా అయిందా ఏమన్నా జరిగిందా అని అడిగితే ఆంటీ 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 కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ ప్లీజ్ మేము వాడి ఫ్రెండ్సే ఇంటర్లో క్లాస్మేట్స్ అసలు ఏమైందా అంటే వీడికి అని అడిగింది కళ్యాణి ఆ మాటకి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానన్నాడమ్మా ఇంజనీరింగ్లో ఒప్పుకున్నాం పెళ్లికి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట అది కళ్ళారా చూశాడంట అప్పటి నుంచి పిచ్చోడైపోయి తప్ప తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు బండి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నాడు గోల్డ్ చైన్ ఎత్తుకెళ్ళిపోయారు బ్రేస్లెట్ ఎత్తుకెళ్ళారు ఉంగరాలు ఎత్తుకెళ్ళిపోయారు రోడ్ల మీద పరుసులు కాజేస్తున్నారు ఆఫీసులో సరిగ్గా వర్క్ చేయట్లేదమ్మా మాకు ఎంత స్థిరచరాస్తులు ఉన్నాయి తిన గొడవ ఒక్కగానొక్క కొడుకు వాడు మేమేం మహాపాపం చేసుకుంటే మాకు ఎలాంటి శిక్ష పడిందని ఆవిడ బావురు మని వచ్చి కాస్త వాడు లేచిందాక మీ దగ్గరే ఉంచుకోండమ్మా లేచాక నేను ఫోన్ చేశానని చెప్పండి నేనేమి తినకుండా అలాగే ఉన్నానని చెప్పండి వాడికి లేచిన తర్వాత వాడు ఫోన్ మాట్లాడాక తింటానని చెప్పండి అని ఆవిడ ఫోన్ పెట్టేసింది దాంతో జాహ్నవి చాలా బాధపడి వీడు ఎంత మంచిగా ఉండేవాడే ఎంత బాగుండేవాడు ఏంటి ఇలా అయిపోయాడు వీడని చాలా బాధపడ్డారు ఆ తర్వాత కళ్యాణి కూడా ఏం చేస్తామని తీసుకెళ్ళి మొత్తానికి గదిలో పొడుకోబెట్టి వచ్చింది సుధాకర్ని ఆ తర్వాత ఆంటీ ఆకలేస్తోంది భోజనం పెడతారా అని అడిగింది జలజాక్షిని అని రసమును మజ్జిగ నీళ్లు తెచ్చింది జలజాక్షి కడుపుతో ఉన్న దేనికి కూడా ఇదే పెడుతున్నారా అంటే కుక్కలు కూడా తినవి ఇదే అనేసి మొత్తానికి జాహ్నవికి ప్రాన్స్ బిర్యానీ ఇష్టమని అది తెప్పించి మటన్ బిర్యానీ తెప్పించుకుంది కళ్యాణి తినేసి సరే నేనే వెళ్తున్నాను రేపు వెళ్తానని వెళ్ళిపోయిందే ఆ తర్వాత రాత్రంతా తాగి 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 బార్లో పడి తాగుతూనే ఉన్న సురేష్ ఆ తర్వాత ఉదయానికి నిద్ర లేచాడు ఉదయానికి నిద్ర లేచిన తర్వాత ఆడది అదే అక్రమ సంబంధం పెట్టుకోగలింది నేను పెట్టుకుంటే తప్పే ఉందని తనకి తన ఇంటర్లో ప్రపోజ్ చేసిన సుష్మా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయితో గడిపి మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఇంటికి రాబోతూ బయలుదేరాడు ఈలోపు సుధాకర్కి మెలకు వచ్చింది మెలకు వచ్చిన సుధాకర్ ఎదురుగా కూర్చున్న జాహ్నవిని చూశాడు జాహ్నవిని చూసి ఎవరు నువ్వు నేను ఎక్కడున్నానో ఎవరిల్లిది అని అడగటంతో కొంచెం లేచి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి రా అప్పుడు గుర్తుపడతావు నన్నంది జాహ్నవి లేచొచ్చి ఎప్పుడో ఎక్కడో చూశానే నిన్ను అన్న మాటకే మాడిపోతాగా ఇంటర్లో లాగానే ఉండం కదూ ఇప్పుడు అని నేను రా జాహ్నవిని అందే ఓహో నువ్వా నువ్వు ప్రెగ్నెంటా నీకు పెళ్ళయిందా అని అడిగాడు ఆ అయ్యింది ఆ ఫోటోలో అతనే నా హస్బెండ్ అని చెప్పింది చెప్పటంతో ఏంట్రా ఇది ఇలా అయిపోవటం ఏంటి నువ్వు అసలు ఏ ఎవరో మోసం చేస్తే ప్రపంచంలో ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారు నువ్వు ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు పిచ్చి పట్టినట్టు పిచ్చి పనులు చేయకు నువ్వు అని చెప్పింది జాహ్నవే ఈలోపు మీ అమ్మగారు ఏమీ తినకుండా ఉంటానన్నారు నీ కోసం అలాగే ఉంటానని పాపం నిన్నటి నుంచి ఆవిడేం తినట్లేదు ముందు ఫోన్ చేయి అని చేయించింది జాహ్నవే ఫోన్ చేస్తే లక్ష్మి లేచావా నాన్న అని అడిగితే లేచాలే నువ్వు తిను నువ్వేం తినకుండా ఉండకు అని ఫోన్ పెట్టేసిన సుధాకర్కి చివాట్లు పెట్టి ఇంకెప్పుడు ఇలా పిచ్చి పనులు చేయొద్దని అమ్మ నాన్నను బాధ పెట్టొద్దు నాన్నగారు పోయారంటే అంతగా ఇంకా ఉన్న అమ్మను కూడా హింస పెట్టకరా నేమే దిగులతో ఆయన ఎటు పోయారు ఇక ఉన్న అమ్మను కూడా బాధలు పెట్టి నువ్వు అనవసరంగా పాపం మూట కట్టుకోకురా అని చెప్పింది జాహ్నవి సరేలే అని మొత్తానికి బండి అక్కడెక్కడో పడేశావు బాధ దగ్గర నీ బండి నేను తేలేనుగా నాకు కాదుగా అందుకే నేను మోసుకొచ్చానని చెప్తే థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే లేచావా బాబు అని అడిగింది జలచాక్షి ఆ లేచానా అంటే అంటే టిఫిన్ తినమని బతిమలాడినా వద్దు వద్దని సుధాకర్ బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అదే లిఫ్ట్లో పైకి వచ్చాడు సురేష్ వచ్చినటువంటి సురేష్కి షేక్ హ్యాండ్ ఇద్దామని సుధాకర్ చెయ్యి ముందుకు చాపటంతో కింద నుంచి పైకి ఒకే ఒక్క చూపు చూసి అసహ్యంగా మొహం పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సురేష్ దాంతో సుధాకర్కి వీడేంటి తేడాగా ఉన్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చిన సురేష్ ఎవడేవాడు ఎవరితో కులికా ఇప్పుడు దాకా అన్న మాటకి పిచ్చి పట్టిందా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా అని అడిగింది జాహ్నవి ఓహో నీ కడుపులో బిడ్డకి డాడీ వీడా నేను ఇంకా బాస్ అనుకుంటున్నాను లేకపోతే ఇద్దరూనా అని అడిగాడు సురేష్ మనిషివా పశువు నువ్వని జాహ్నవి సురేష్ని లాగి చంప మీద కొట్టింది నన్నే కొడతావటే అని జుట్టు పట్టుకున్నాడు జుట్టు పట్టుకోగానే అత్తయ్య మీరు చెప్పండి నేను తప్పు చేశానా అంటే కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుద్దని రాత్రంతా ఇంట్లో ఉన్న మాట అబద్ధమా స్నేహితుడని తీసుకొచ్చిన మాట అబద్ధమా అతనితో కలిసి బెడ్రూమ్లో ఎప్పుడు దాకా కూర్చొని మాట్లాడిన మాట అబద్ధమా అతనికి నోట్లో నిమ్మకాయ రసాలను మజ్జిగులు తాగిచ్చిన మాట అబద్ధమా అతని తలలు నిమిరిన మాట అబద్ధమా అతనికి దుప్పట్లు కప్పిన మాట అబద్ధమా ఎవరికి తెలుసో అంతకు తలుపేసి ఏమేం జరిగినాయో లోపల మేము చూసామా ఏంటి అనేసింది జలజాక్షి ఆ మాటకి పేగులు తెగిపోయాయి జాహ్నవికి నువ్వు ఒక ఆడదానివి నువ్వు ఇద్దరు బిడ్డల్ని కన్నావు నీ మొగుడు మంచంలో ఉన్నాడు నువ్వు కూడా అలాగే తప్పులు తప్పుడు పనులు చేశావా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అడిగేసింది జాహ్నవి ఆ తర్వాత జాహ్నవిని జుట్టు పట్టుకొని అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉండగా కొట్టుకుంటూ 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 ఇక్కడి నుంచి అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఇది అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పి తీసుకెళ్లి పుట్టింట్లో విసిరేసాడు పుట్టింట్లో విసిరేసేసరికి అక్కడ జాహ్నవి తండ్రి సురేంద్ర తనొక్కగానొక్క కూతురుని ఏ రోజు వాళ్ళే ఒక దెబ్బ కొట్టుకొని ఎరగరు అలాంటిదే తన అల్లుడు పడేసి కూతురుని కడుపుతో ఉందని చూసుకోకుండా ఇలా కొట్టేసరికి ఏం జరిగింది ఏంటని మామ అల్లుళ్ళు కొట్టుకున్నారు శారద మనిషివా పశువు నువ్వని అక్కడ తన చుట్టాలందరినీ పిలిపించేసింది కళ్యాణి వాళ్ళందరినీ పిలిపించింది ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే దీని కడుపులో బిడ్డ నాది కాదు ఇది చెడు తిరుగులు తిరుగుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సురేష్ సురేష్ అలా వెళ్ళిపోయి డైరెక్ట్గా సుష్మా అనే దాన్ని తీసుకొచ్చి నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నాతో పాటే నా ఇంట్లోనే ఉండు కానీ రా లివింగ్ రిలేషన్షిప్లో అని ఇంట్లోనే ఉంచేసుకున్నాడు సురేష్ ఇది ఇలా ఉండగా ఇంకో పక్క కోటేశ్వరరావుని చూడటానికి ఏనాడో చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి కోటేశ్వరరావు పరిస్థితి చూసి వెంటనే ఒక కారు మాట్లాడి కోటేశ్వరరావుని నన్ను బతికిచ్చా నీకు దండం పెడతానని కాళ్ళు పట్టుకుంటే తీసుకెళ్ళి ముందు షేవ్ చేయించేసి క్రాఫ్ట్ చేయించేసి స్నానం చేయించి ఆయనకి మంచి బట్టలు కట్టించి ఆ తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్లి ఎక్స్రేలు చేర్చడంతో ఆల్మోస్ట్ ఆల్ కాళ్ళు కాలు తీసేసే పొజిషన్కి వెళ్ళిపోయాడని డాక్టర్లు చెప్పడంతో ఆయనే మొత్తానికి ఒక పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఆ కాలంతా నయం చేయించి తగ్గించి తీసుకొచ్చేశాడు కోటేశ్వరరావు ఆ తర్వాత కోటేశ్వరరావు ఆయనకి సంతకం పెట్టడం వచ్చు కానీ వేలు ముద్ర నొక్కిచ్చి కూతురు పేరు మీద రాయించింది కాబట్టి అది చెల్లదు కాబట్టి ఆ పాతికెకరాల పొలం అమ్మేశాడు ఆ పోగైన పాతిక లక్షలో ఆ తర్వాత ఇల్లమ్మేశాడు ఇల్లమ్మగా వచ్చిన యాభై లక్షలు ఒక సంచిలో పెట్టుకొని ఆ సంచి పక్కన పెట్టుకున్నాడు ఈలోపు జలజాక్షి మొత్తానికి కొడుకుని కోడల్ని విడగొట్టేశాననే ఆనందంలో ఎగిరి వేయటం మొదలుపెట్టింది ఎగిరి గంతులెయ్యటం మొదలు పెడితే జాహ్నవి కుంగిపోయింది జాహ్నవి కుంగిపోవటంతో నీ మీద నిందని నేను తుడిచేస్తానమ్మా అని చెప్పి ఆయన కోర్టులో వేశారు కోర్టులో వేస్తే డిఎన్ఏ టెస్టులు చేయించిన ఆ చివరికి ఎవరు ఎవరితో ఎన్ని సాక్ష్యాలు చెప్పించినా సురేష్ మాత్రం జాహ్నవి కడుపులో బిడ్డ తనది కాదని అది అక్రమ సంతానమేనని కోర్టులో అంతమంది ముందు బల్లగుద్ది చెప్పాడు సుధాకర్ కోర్టుకు వచ్చాడు నేను తన ఫ్రెండ్ నేను చెప్పాడు కళ్యాణ్ వచ్చింది జరిగిన విషయం చెప్పింది చివరికి వాచ్మెన్ చెప్పబోతే వాచ్మెన్ భార్య వచ్చి చెప్పింది ఎంత జరుగుతున్నా జలజాక్షి మాత్రం అక్కడికొచ్చి తన కోడలు మంచిది కాదని అక్రమ సంబంధాలు పెట్టుకుందని తన కోడలు మీదే చెప్పడంతో కళ్యాణి అక్కడే నుంచొని నువ్వు మనిషివా పశువువా నీకు ఒక కూతురుంది అనుభవించకపోవు నువ్వు నరకం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఊరు ఊరంతా పుడువు చేద్దామని చూశాడు సురేష్ పుడువు చేద్దామని చూస్తే ఎక్కడా కూడా జాహ్నవి మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు దాంతో కోర్టులో ఆమె నిర్దోషని ఆమె ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోలేదని పురువైంది అయినా సరే సురేష్ జాహ్నవి నేలుకోనటంతో నువ్వేంట్రా నా కూతురు నేలుకునేది నేనే నేను నా కూతుర్ని నీకు దగ్గర కాపురానికి పంపనని జాహ్నవి తండ్రి విడాకులు ఇప్పించేసి జాహ్నవిని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు చివరికి మనోవర్తి కూడా అడగలేదు నువ్వెంత నీ బ్రతుకెంత అనేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత జలజాక్షి డ్యాన్సులు వేసుకుంటూ మొత్తానికి ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి వెళ్ళడంతోనే కోటేశ్వరరావు కాలు మీద వేసుకొని కూర్చోవటం చూసి నువ్వేంటి తిరుగుతున్నావు నీకేంటి కాలు తగ్గింది ఎలా తగ్గింది నువ్వేంటి కోలుకున్నావు అని అడగటంతో జలజాక్షిని పడేసి కోటేశ్వరరావు ఎన్ని సంవత్సరాలుగా ఉన్న కోపం అంతా చూపించి చావుబాది వదిలిపెట్టాడు ఒకవైపున జలజాక్షిని చావుబాధితో ఉండగానే జలజాక్షి కూతురు వనిజ సంటి పిల్ల పుట్టింది తలకే ఆ పిల్లని చంకలో వేసుకొని మొత్తానికి బస్సు దిగి జుట్టంతా చెదిరిపోయి డ్రెస్ అంతా చిరిగిపోయి అక్కడికి వచ్చి కూర్చుంది ఏమైందే అని అడిగింది జలజాక్షి ఏమవ్వటం ఏంటమ్మా వాడు ఆఫీసులో ఒక అమ్మాయితో నీ అల్లుడు ఫ్రెషర్గా జాయిన్ అయితే ఆ అమ్మాయితో అక్రమ సంబంధం నేను నేనన్నానని నన్ను పడేసి కొట్టేశాడమ్మా చూసావా ఎలా కొట్టాడో నేనేమి ఊరుకోలేదులే వాళ్ళమ్మను కూడా బాగానే అడిగొచ్చాను ఏమడిగొచ్చావే అంది జలజాక్షి అసలు మా అత్తను అడిగాను నీ కొడుకు నీకే పుట్టాడా లేకపోతే మా మామయ్యకే కన్నావా లేకపోతే నువ్వు బాగా చనువుగా ఉంటావు కదా నీ మరిదికి పుట్టాడా నా మొగుడని అడుగొచ్చానమ్మా అన్నమాటకి సుభాష్ అంది జలజాక్షి చీ ఇి చి ఇచ్చి మీరు మనిషి జన్మెత్తిన పశువులే మీలాంటి పశువులు ఈ జన్మకు మారరు అనుకున్న కోటేశ్వరరావు రాత్రికి రాత్రే ఆయనకి ఎలాగైతే టాబ్లెట్లు కలిపారో అలాగే పెళ్ళానికి కూతురికి ట్యాబ్లెట్లు కలిపి మొత్తానికి యాభై లక్షలు మిన్ డబ్బులు పాతిక లక్షలు పొలమీని డబ్బులు ఆపరేషన్ చేయించిన ఆయన స్నేహితుడికి పదిహేను లక్షలు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకొని చాలా దూరం వెళ్ళిపోయి అనాథాశ్రమానికి ఇచ్చేసి ప్రశాంతంగా జీవితం అక్కడే గడుపుతానని వెళ్ళిపోయాడు ఆయన లేచి చూసుకొని వామ్మో ఈ ముసలోడు ఎంత పనిచేశాడు దేవుడో తల్లో అనుకొని జలజాక్షి వాళ్ళు మొత్తానికి నీ మొగుడుతో ఇంక నువ్వు కాపురం చేయవంటే వాడు ఏలుకోడా నిన్ను అనేసింది వాడు నన్ను ఏలుకునేదేంటమ్మా నేనే వాడితో కాపురం చేయను కొడితే పడతానా తిడితే పడతానా తప్పేంటి కావాలనే అడుగొచ్చాను అసలు ఆ రోజు నువ్వు అడిగిన మాటే తప్పు వాళ్ళ వదినకి వేరే వాళ్ళు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందన్నావు నా మొగుడుతోనే ఉండు ఉంటుంది నాకు అప్పటి నుంచి అనుమానం తెలుసా అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి కాపురం చేసి కనుంటారు ఆ పిల్లలనని అని పని ఏమో లేమ్మ ఎవరికి తెలుసు అనేసి మొత్తానికి కోర్టుకేశారు విడాకులకి కోర్టు వేయటంతో కోటి రూపాయల భరణం డిమాండ్ చేసింది జలజాక్షి ఇంకేమన్నా కాదా అని అడిగాడు కిషోరు ఆ తర్వాత నెలకి లక్ష రూపాయలు చొప్పున భరణం ఇమ్మంటే కాదు అనేసాడు అతను దాంతో సింగిల్ టైం సెటిల్మెంట్ కింద ఆ పుట్టిన పిల్లతో కూడా సంబంధం లేదని ఇరవై లక్షలు ఇచ్చి వదిలిచ్చేసుకున్నాడు కిషోర్ ఆ తర్వాత ఇక ఆ ఇరవై లక్షల డబ్బు తీసుకొని వనజ జలజాక్షి కలిసి తిరిగి సురేష్ దగ్గరికి వెళ్ళారు తిరిగి సురేష్ దగ్గరికి వెళ్ళిన వీళ్ళు సురేష్ సుష్మను ఇంట్లోనే పెట్టుకొని ఉండటంతో సుష్మతో చాలా బాగుంటూ సురేష్ సుష్మా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే మొత్తానికి ఇంట్లో కూర్చుని ఒక రోజున మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఒక రోజున మాట్లాడుకోవటం మొదలు పెడితే వాచ్మెన్ భార్య అటుగా వస్తున్నటువంటి సురేష్కి బంగారం లాంటి భార్యని మీ అమ్మ మాటల్ని పోగొట్టుకున్నావా బాబు మీ అమ్మ ఎలాంటిదో తెలుసా మా ఆయనకి రూపాయి ఇచ్చి బట్టలు కొనిపెట్టి మా ఆయనకి అవి ఇవి తినటానికి పెట్టి అబద్ధాలు చెప్పిచ్చింది నమ్మొద్దు అని చెప్పింది వాచ్మెన్ భార్య ఆ తర్వాత సురేష్ అక్రమ సంబంధం పెట్టుకున్న సుష్మకి వాళ్ళింట్లో వాళ్ళు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేశారు ఇలా ఆరు నెలల కాలం గడిచిపోయింది జాహ్నవి ఉద్యోగానికి వెళ్ళి ఆమె పనేదో ఆమె చేసుకుంటోంది ఇంకొక వైపున వనజ తను కూడా ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది సురేష్ తప్పు తాగి రావటం కాల్ గర్స్తో తిరగటం ఆ తర్వాత విపరీతంగా సిగరెట్లు తాగటం వచ్చిన జీతం మొత్తం తల్లికి అక్కకి అక్క కూతురికి ఖర్చు పెట్టేయటం వెనక ముందు ఆలోచించుకోకుండా కనీసం తండ్రి ఏమైపోయాడు భార్య ఏమైపోయింది అని కూడా పట్టించుకోకుండా తిరగటం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా సురేష్ ఒకసారి రాత్రంతా తప్పు తాగి పొద్దున్నే ఇంటికి వచ్చేసరికి హాల్లోనే కూర్చుని డోర్లు కూడా వేసుకోకుండా వనజ జలజాక్షి మాట్లాడుకుంటున్నారు వీడిన నేను మొత్తానికి ఎంత చేశానే వీడు కాపురం కూల్చాను వీడి పెళ్ళానికి అక్రమ సంబంధం అంటగట్టాను వీడి కాపురం భిన్నం చేశాను విడాకులు ఇప్పించాను ఎంత రగడ ఎంత రత్స చేసింది ఎందుకు నువ్వు బాగుండాలని కాదా వాడు చూసావా నీ బాబు ఎంత పని చేశాడో ఉన్న ఇల్లు అమ్మేసి యాభై లక్షలు పొలంమ్మి పాతిక లక్షలు తీసుకొని చప్ప పెట్టకుండా వాడు పారిపోయాడు నేను అనుకున్నదే జరగలన్న ఆశే నెరవేరకపో పోయా తీరా చూస్తే నువ్వు కాపురం చెడగొట్టుకొని విడాకులు ఇచ్చి ముష్టి ఇరవై లక్షలతో పైపు ఇచ్చి పిల్లను కూడా కనొచ్చి కూర్చొని అలో లక్ష్మణ నారాయణ అని మళ్ళీ వేడి మీదే ఆధారపడ్డాం వీడు కూడా లేకపోతే ఏమైపోయే వాళ్ళం ఇవాళ రోజున అని చెప్పుకుంటూ ఉండగా లోపలికి వచ్చి తల్లి మీద అక్కని అక్క మీద తల్లిని పడేసి సావుబాది వదిలిపెట్టాడు సురేష్ ఎందుకు చేసావు ఇదంతా నీకు ఇల్లే కావాలంటే నేను నేనిచ్చినా తనేమనేది కాదు పాతిక లక్షల రూపాయల పొలం ఆ రోజు నా అక్క కోసం అన్నావని నేను నేనేమైనా మాట్లాడానా అలాంటిది నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేసావు ఇలా కాపురాలు ఎందుకు కూల్చావు ఇంత ఎందుకు దిగజారిపోయావని తల్లిని అక్కనే అక్క కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి భార్యకి సారీ చెప్తాం కదా అని భార్య పనిచేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు సురేష్ జాహ్నవి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిందని చెప్పారు ఇంటికి వెళ్ళాడు వాళ్ళు అక్కడ ఉండట్లేదని చెప్పారు మొత్తానికి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ప్యూనికి డబ్బులు పెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో కనుక్కొని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు అక్కడ ఆఫీస్లో ఆమె లీవ్లో ఉందని ఇంటి అడ్రస్ ఇవ్వటంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇంటి దగ్గరికి వెళ్ళడంతో జాహ్నవికి బాబు పుట్టాడు బాబు పేరు కశ్యప్ అని పెట్టుకున్నట్టున్నారు కశ్యప్ హాయ్ 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 అని మొత్తానికి జాహ్నవి తల్లి శారద బాబుని ఆడిస్తోంది బయట అత్తయ్య అని పిలిచాడు పిలిచేసరికి గేట్ కూడా ఓపెన్ చేయకుండా ఆవిడ అక్కడే నిలబడి ఆవిడ భర్త సురేంద్రను బయట బయటికి పిలిచింది సురేంద్రను బయటికి పిలవటంతో నేను తప్పు చేశాను మావయ్య మా అమ్మ మా అక్క చెప్పిన చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విన్నాను ఇంకెప్పుడు అలా చేయను భార్యకి భర్త అనేవాడు ఎంత అవసరమో నేను ఇప్పుడు తెలుసుకున్నాను మీ అమ్మాయినే నా పాదదాసిగా ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను మీ అమ్మాయికి నా పాదాల చెంత స్థానాన్ని నేను కల్పించడానికి వచ్చాను అన్న మాటకు అప్పుడే జాహ్నవి బయటకు వచ్చింది నొసట్లో కుంకుమ మెళ్ళో తాళి నల్లబూసలు వేసుకుని ఉంది ఆమె చూసారా మీరందరూ కలిసి ఎన్నన్నా సరే మీ అమ్మాయి నన్ను ప్రేమించింది కాబట్టి నన్ను మర్చిపోలేదు కాబట్టే ఇంకా నేను వేసిన తాళి కుంకుమ వదలకుండా పెట్టుకోనుంది అన్నాడు ఆ మాటలు పూర్తి కాకముందే అక్కడికి సుధాకర్ సుధాకర్ తల్లి లక్ష్మి వచ్చారు వచ్చి బాబుని శారద చేతిలో నుంచి లక్ష్మి తీసేసుకుంది తీసేసుకొని ఎవరి భార్యని ఎవరు ఎవరి దగ్గరికి పంపించాలి అని అడిగాడు సుధాకర్ ఆ మాటకి అదేంటి అంటే జాహ్నవే ఈయన నా భర్త ఆవిడ నా అత్తగారు మా అమ్మ నాన్న మా అత్తగారు నా భర్త మేము కలిసే ఉంటున్నాం నీలాంటి పశువు దగ్గరికి మళ్ళీ నేనెలా తిరిగి వస్తాను అనుకున్నావురా మీ అమ్మ మీ అక్క చెప్పాడు అనేది చాలా చిన్న కారణం అక్కడ నిజానికి నీలోనే విష పుడుగుంది సంవత్సరం పాటు చాలా నటించావు నాలుగేళ్ల పాటు చాలా నటించావు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న సుష్మా పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయిందని ఆరు నెలలు గ్యాప్ వచ్చేసరికి శరీరం శారీరక సుఖాన్ని కోరుకొని భార్యని వేసేలా ఉపయోగించుకుందామని ఇన్నాళ్ళకి నీకు భారీ గుర్తొచ్చిందా ఓహో మీ అమ్మని మీ అక్కని వెళ్ళగొట్టావు కదా టైంకు వండి పెట్టేవాళ్ళు లేక నీకు భారీ గుర్తొచ్చిందా నీలాంటి మగాళ్ళకి పడక సుఖానికి వంట చేయటానికి పిల్లల్ని కనటానికి తంతే పడటానికి తిడితే పడతానికి పెళ్ళాలు కావాలి నేనంత హీనంగా కనిపిస్తున్నానా నీకు నువ్వు సిగరెట్ అలవాటు ఉండి దాచావు మందాల అలవాటు ఉండి దాచావు ఆడవాళ్లతో అక్రమ సంబంధాలుండి దాచావు ఇవన్నీ దాచిన నీతో మీ అమ్మ మీ అక్క ఏదో నా మీద అనుమాన అనుమానం వచ్చేలా చేశారు అక్రమ సంబంధాలు అంటగట్టారు అనగానే నీ అమ్మ లాంటి మహాపతివ్రత నీ అక్క లాంటి పతివ్రతలకే పతివ్రతలు నా మీద నింద వేయగానే అవి ఎప్పుడూ నిజాలైపోవు నేనేంటో నేను ఎలాంటిదాన్నో నా క్యారెక్టర్ ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీలాంటి కుక్కలు వంద ముడిగినంత మాత్రాన నాకుండే గాంభీర్యం ఏ రోజు తగ్గిపోదు మర్యాదగా ఇక్కడి నుంచి నడవకపోతే పోలీసుల్ని పిలిచి కుక్కను కొట్టినట్టు కొట్టించి పంపిస్తానంది జాహ్నవి నా కూతుర్ని నీతో పంపించేటట్టయితే ఆ రోజే నీ కాళ్ళు పట్టుకునేవాడిని ఇప్పుడు దాకా ఎందుకు ఆగుతాను ముందు బయటికి నడవమన్నాడు సురేంద్ర అందరూ లోపలికి పదన్న లోపలికి వెళ్ళబోతుంటే నీకు మొత్తానికి మొగుడుకు విడాకులు ఇచ్చి ఇవ్వగానే ప్రేమించానన్నావు ప్రేమన్నావు అప్పుడే మరి నీకు మగాడి కావాల్సి వచ్చాడంటే నీకు మగాడి సుఖం కావాల్సి వచ్చిందా ఓహో వీడికే పుట్టాడు వాడు అందుకే నా కొడుకు నా కొడుకు అంటున్నాడు ఇందా నుంచి నీ బతుకే ఇది నీ జన్మే ఇది అనేసాడు సురేష్ ఆ మాటకి నేను కాదు నువ్వు మారొచ్చానన్నావు చూసావా నీ అసలు క్యారెక్టర్ ఇది మారొచ్చానని చెప్పిన ఐదు నిమిషాలు ఉందా నీలో ఈ క్యారెక్టరు నువ్వు నీ ఇచ్చి బతుకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మనుషులతో అక్కడి నుంచి తెరి మొత్తానికి సురేష్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఊరు వచ్చేసాడు జలజాక్షి వనజ అక్కడి నుంచి వెళ్ళిపోయి వణజ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఆఫీసులో ఒక బాస్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ తర్వాత మొత్తానికి అతను ఒక ఇల్లు ఇప్పిస్తే అందులో ఉంటూ రెండింతల జీతం ఇస్తుంటే హాయిగా తింటూ అమ్మ కూతుళ్ళు అక్కడ కాలం గడుపుతూ వనజ కూతురును కూడా అచ్చం జలజాక్షిలాగా వనజలాగే పెంచుకుంటూ రా పెంచి పెద్ద చేసింది జలజాక్షి ఇకటి వైపున చూస్తే సురేష్కి ఎవరు పిల్లనిచ్చే దిక్కు లేక సురేష్కి అతని జీతం మొత్తం ఒక ఫ్లాట్లో అద్దుకుంటూ తప్ప తాగొస్తూ కాలు కలిసిని పిలిపించుకొని వాళ్ళతో తిరుగుతూ మొత్తానికి కుక్క కన్నా హీనమైన బతుకు బతుకుతూ వండి పెట్టే దిక్కులేక చూసే దిక్కులేక లేక అహాన్ని చంపుకోలేక ప్రతిరోజు జాహ్నవిని నానా తిట్లు తిట్టుకుంటూ జాహ్నవి పతనం జాహ్నవి నాశనం తన కాళ్ళకి ఏదో ఒక రోజు కనపడకపోద్దా అని పగతో కక్షతో రగిలిపోవడం మొదలుపెట్టాడు సురేష్ సురేష్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన జాహ్నవి సుధాకర్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత మొత్తానికి ముందే కశ్యప్ పుట్టున్నాడు కాబట్టి తర్వాత వాళ్ళిద్దరికీ మరొక పాప పుట్టిందే పాప పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి శాశ్వతంగా మొత్తానికి వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సుధాకర్ తన తల్లి లక్ష్మిని అలాగే జాహ్నవి తన తల్లి తండ్రి శారదా సురేంద్రను కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు వనజ భర్త కిషోర్ ఏ అమ్మాయితో కనుక అక్రమ సంబంధాలు అంటగట్టిందో వనజ ఆఫీసులో ఉన్న ఫ్రెషర్గా వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయితోనే తర్వాత అతని పరిచయం ప్రేమగా మారి జరిగింది మొత్తం ఆ అమ్మాయికి చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కమల పిల్లల్ని కానీ హ్యాపీగా అన్న బుధనలతో అమ్మ నాన్నలతో సంతోషంగా అతని జీవితం అతను గడపటం మొదలుపెట్టాడు మొత్తానికి వీళ్ళందరి కథలు ఇలా సమాప్తమయ్యాయి ఎంతో మంది జీవితాలు నాశనం చేశాను అనుకుంది జలజాక్షి ఊడు మొత్తం మీద నాలుగు వందల తొంభై తొమ్మిది కాపురాలు కూల్చిన జలజాక్షి ఐదు వందల కాపురం తన కొడుకుదే కూల్చానని సంబరపడిపోయింది ఏ కూతురు కోసమైతే అంత చేసిందో ఆ కూతురు జీవితాన్ని పతనం చేశాడని భగవంతుడు జలజాక్షి ఏ రోజు గుర్తిస్తుందో తల్లి సరిగా లేకపోతే పిల్లల జీవితాలు ఎలా అయిపోతాయి అంటానికి నిదర్శనమే జలజాక్షి జీవితం ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే ఆమిని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ